Good morning, all of you, sir, sirs and madam. Andar mute chesukondi, sir. Okay. Atlage participants evaru kuda ee screen paina annotations cheyakandi, sir. Okay, good morning, all of you. ఈ రోజు జైతల జిల్లా వేద గణితం అవగాహన కార్యక్రమానికి కార్యక్రమంలో రెండవ రోజు అందరికీ స్వాగతం. నిన్నటి సెషన్ లో మనము వేద గణితానికి సంబంధించిన సంకలనం వ్యవకలనం టాపిక్ తో ఆపివేయడండి. దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. వేద గణితం యొక్క సంకలనం చేసే పద్ధతి అందులో మనకు ఉన్నటువంటి వేద గణితంలో భారతి కృష్ణ తీర్థ స్వామి సంకలనం చేసినటువంటి 16 సూత్రాలు 14 ఉప సూత్రాలు సబ్ సూత్రాస్ ఉన్నవి. అందులో మనం సంకలనానికి ఉపయోగించేటటువంటి సూత్రాలు ఏకాదికేన పూర్వేన, ముందు నెంబర్ కి ఒకటి ఎక్కువ, ఏకాదికేన పూర్వేన, వన్ మోర్ టు ది ప్రీవియస్ నెంబర్. తర్వాత మనం ఇక్కడ ఉపయోగించే క్యారీ కాంబినేషన్, నాన్ క్యారీ కాంబినేషన్. మనం నిన్ననే చెప్పుకున్నాం క్యారీ కాంబినేషన్ అంటే ఏంటంటే డిజిట్ ప్లస్ డిజిట్, రెండు డిజిట్లను యాడ్ చేసినప్పుడు నెంబర్ వస్తే గనక టూ డిజిట్ నెంబర్ వస్తే అది క్యారీ కాంబినేషన్. డిజిట్ ని యాడ్ చేసినప్పుడు కేవలం డిజిటే వస్తే అది నాన్ క్యారీ కాంబినేషన్. ఇక తర్వాత ఎండ్ నెంబర్ అనే కాన్సెప్ట్. ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటంటే డిజిట్ డిజిట్ యాడ్ చేసినప్పుడు నంబర్ లో వచ్చే ఫస్ట్ ప్లేస్ వన్ ప్లేస్ ఉన్నదాన్ని ఎండ్ నెంబర్ అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 + 9 అంటే 17, 17 లో వన్ వదిలేసి 7 తీసుకోవడం అది ఎండ్ నెంబర్. ఆ విధంగా మనం ఈ మూడు కాన్సెప్ట్ల ఆధారంగా అడిషన్స్ చేస్తాము. చూద్దాం ఒకసారి. మనకు తెలిసిన టైప్ 1 లో 24 + 5 ఇది మనకు తెలిసిందే, ఇక్కడ క్యారింగ్ ఏం లేదు. అయితే ముందుగా మనకి ఇందులో వేద గణితంలో మొదట చేసే పని ఏంటంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. మాక్సిమం ప్రాబ్లమ్స్ 90% మనం వెళ్తాము. సో ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ ఫస్ట్ 2 ఆన్సర్, తర్వాత 4 + 5. ఇది 4 + 5 అనే కాంబినేషన్ నాన్ క్యారీ కాంబినేషన్, ఆన్సర్ 9 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ టైప్ 2 లో చూస్తే, టైప్ 2 లో ఏంటంటే క్యారీ కాంబినేషన్ ఉన్నవి. ఫస్ట్ లెఫ్ట్ లో నెంబర్ 4 వచ్చింది, 4 డైరెక్ట్ రాయకుండా దాని తర్వాత ఉన్నటువంటి ప్లేస్ వాల్యూస్ ను మనం ఒకసారి చెక్ చేస్తాం. 6 + 7 క్యారీ కాంబినేషన్, నాన్ క్యారీ కాంబినేషన్. క్యారీ కాంబినేషన్ అయినప్పుడు ఏకాదికేన ఉపయోగిస్తాం. సో ఇక్కడ 6 7 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి మనకు ముందు వచ్చే 4 కి ఏకాదికేన అవుతుంది, అంటే 5 అవుతుంది. క్యారీ కాంబినేషన్ లో 5 అవుతుంది. ఎండ్ నెంబర్ మాత్రమే తీసుకుంటాం, ఏకాదికేన తర్వాత ఎండ్ నెంబర్ ఉపయోగిస్తున్నాం. అక్కడ మనం చూడాలి క్యారీ కాంబినేషన్ కాదా. ఇంకొకసారి ఇంకొకటి చెక్ చేద్దాం. 3 + 2 = 5 అవుతుంది, పక్క నెంబర్ చూసుకుంటే అది క్యారీ కాంబినేషన్. సో ఏకాదికేనా ఉపయోగిస్తే 6 అవుతుంది. 5 + 9 ఈ స్టెప్ లో తీసుకుంటే 5 + 9 ఎండ్ నెంబర్ ఇస్ 4. ఈ విధంగా వెళ్తాం. 2 5 7 అవుతుంది. నెక్స్ట్ ది నాన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి 7 డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. తర్వాత 4 + 3 7 తీసుకోవాల్సినప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి 5 8 కాంబినేషన్ క్యారీ కాంబినేషన్ కాదా. చూస్తే క్యారీ కాంబినేషన్ కాబట్టి దానికంటే ముందు ఉన్న దాంట్లో ఏకాదికేన ఉపయోగిస్తాం. ముందు 7 ఉంది కాబట్టి ఏకాదికేన 8 అవుతుంది. 5 8 ను యాడ్ చేస్తే ఎండ్ నెంబర్ 3 అవుతుంది. నెక్స్ట్ 4, ఇది టైప్ 3. టైప్ 3 లో ఏంటంటే ఒక స్పెషల్ రూల్, తనకు తర్వాత ప్లేస్లలో 9 వచ్చినప్పుడు తనకు కంటే ముందు ప్లేస్ ను మనం చూడాలి 9 వచ్చినప్పుడు. ఇది టైప్ 3. 3 + 4 7 అని తీసుకున్నప్పుడు
అయితే పక్కన ఉన్నది నైన్ కాంబినేషన్ అంటే నాన్ క్యారీ అవుట్ బట్ నైన్ చిన్న తనకు ముందు ఉన్న కాంబినేషన్ కూడా ఒకసారి నైన్ కాంబినేషన్ ఇది అవుతుంది కాబట్టి సార్ మీ వాయిస్ వినస్తలేదు సార్ రాజగోపాల్ సార్ వాయిస్ వినస్తలేదు ఓకే వాయిస్ ఆడిపోలే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనం చూస్తే మనకు 3 + 4 = 7 ఏ బట్ మనం చూస్తే 2 7 9 కాంబినేషన్ కాబట్టి తనకు ముందు ఉన్న ప్లేస్ చూస్తే 5 9 క్యారీ కాంబినేషన్ ఈ క్యారీ కాంబినేషన్ అవ్వడం వల్ల 3 4 7 ని 8 గా రాసుకుంటాం తర్వాత 2 7 ఇక్కడ 0 వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి 5 9 ఈ 5 9 కాంబినేషన్ లో ఎండ్ నెంబర్ 4 ఎండ్ నెంబర్ 4 రాసేటప్పుడు పక్కన ఉన్న కాంబినేషన్ నాన్ క్యారీ సో డైరెక్ట్ 4 వస్తుంది నాన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి 4 వస్తుంది లాస్ట్ డిజిట్ 8 + 0 ఎండ్ నెంబర్ ఇస్ 8 సిమిలర్లీ అట్లాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాము 5 3 8 అవుతుంది బట్ పక్కన ఉన్నది క్యారీ కాంబినేషన్ ఏకాధికేనా ఉపయోగించడం వల్ల 9 వస్తుంది నౌ సెకండ్ స్టెప్ లో 6 8 ఎండ్ నెంబర్ ఇస్ 4 4 రాయడానికి ముందు చెక్ చేస్తే దట్ ఇస్ ఏ క్యారీ కాంబినేషన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఏకాధికేనా ఉపయోగించి 5 రాసుకుంటాం నెక్స్ట్ మళ్ళీ 7 4 ఎండ్ నెంబర్ ఇస్ 1 1 రాసేటంతకు ముందు నెక్స్ట్ ప్లేస్ చూస్తే క్యారీ కాంబినేషన్ సో ఏకాధికన ఉపయోగించడం వల్ల 2 ఆన్సర్ అవుతుంది నౌ హియర్ 4 + 6 ఎండ్ నెంబర్ ఇస్ 0 0 రాసుకునే ముందు అక్కడ మనకి 9 కాంబినేషన్ ఉంది 9 కాంబినేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చూద్దాం క్యారీ కాంబినేషన్ ఉంది క్యారీ కాంబినేషన్ 6 9 వద్ద ఉంది కాబట్టి ఈ 9 కాంబినేషన్ 0 అవుతుంది ఏకాధికేనా 4 6 కి అప్లై చేస్తే 4 + 6 0 0 కి ఏకాధికేనా అప్లై చేస్తే 1 అవుతుంది ఈ 9 కాంబినేషన్ 0 అవుతుంది ఈ రెండు స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి 4 6 మనకి ఏమైంది 4 6 ఎండ్ నెంబర్ 0 ఆ 0 తర్వాత ఉన్న ప్లేస్ 9 కాంబినేషన్ సో 9 కాంబినేషన్ ఉన్నప్పుడు నెక్స్ట్ కి వెళ్దాం నెక్స్ట్ కి వెళ్ళినప్పుడు 6 9 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి ఈ 4 6 కి ఏకాధికేనా ఉపయోగిస్తాం 4 6 కి 0 కాబట్టి ఏకాధికేనా 1 అవుతుంది ఈ 9 కాంబినేషన్ 0 అవుతుంది 6 9 ఇప్పుడు 6 9 తీసుకుంటే చేసినప్పుడు క్యారీ కాంబినేషన్ ఉంది సో ఇక్కడ మనం ఏకాధికేనా ఉపయోగించాలి 6 9 అనేది ఎండ్ నెంబర్ 5 ఏకాధికేనా ఉపయోగించడం వల్ల 6 ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ 3 7 ఎండ్ నెంబర్ ఇస్ 0 ఈ విధంగా మనం అడిషన్స్ చేస్తాం ఇంకొకటి సిమిలర్లీ ఎగ్జాంపుల్ చూద్దాము 2 3 5 ఎందుకంటే అక్కడ నాన్ క్యారీ కాంబినేషన్ ఉంది 0 + 8 8 అవుతుంది బట్ అక్కడ పక్కన ఉన్నది 9 కాంబినేషన్ సో 9 కాంబినేషన్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ కూడా సెట్ చేయండి క్యారీ కాంబినేషన్ ఉంది 4 7 క్యారీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే 1 అవుతుంది 9 అవుతుంది 6 3 9 కాంబినేషన్ కాబట్టి అవుతుంది దాని తర్వాత ఉంది సో
9 అవుతుంది 630 అవుతుంది బట్ నెక్స్ట్ ప్లేస్ వాస్ చూసి చెక్ చేయాలి క్యారీ కాంబినేషన్ ఉంది దానికి ఏకాధికేన ఉపయోగిస్తా 1 ఎండ్ నంబర్ కు ఏకాధికేన 5 కోషన్ కాబట్టి 8 ప్లస్ 8 6 ఆ 6 రాయడానికి నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తే క్యారీ అప్లై చేస్తే 7 నౌ హియర్ 4 ప్లస్ 6 ఇస్ 0 0 కు అప్లై చేయడానికి రాయడానికి ముందు నెక్స్ట్ ప్లేస్ వాల్యూ మనం చెక్ చేయాల్సి ఉంటుంది క్యారీ కాంబినేషన్ సో ఏకాధికేన అప్లై టు 4 6 కాంబినేషన్ So 0 plus 1 is 1. Last step 8 plus 7 end number is 5 directly. ఇంకా మన అందరికి ఒక డౌట్ అన్ని రెండు సంఖ్యల్ని యాడ్ చేస్తే ఏ విధంగా చేసినాం ఇప్పుడు మూడు సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు యాడ్ చేసేటప్పుడు ఉన్న పద్ధతి ఏంటంటే మనకు వేదిక మ్యాథ్స్ లో డాట్ మెథడ్ అని లైన్ మెథడ్ అని తీసుకుంటాము అయితే ఇందులో ఓవరాల్ గా కూడా ఏముందంటే వేదగణితంలో అడిషన్ చేయడానికి ముందుగా ప్రాక్టీస్ అనేది ఎక్కువగా 9 ప్లస్ 9 వరకు 0 ప్లస్ 0 నుండి 9 ప్లస్ 9 వరకు డిజిట్ ని డిజిట్ తో యాడ్ చేయడం అనేది పర్ఫెక్ట్ అయి ఉన్నప్పుడు మనం దీన్ని ఈజీగా ఫాస్ట్ గా చేయడానికి ఉంటుంది ఈ విధంగా అంటే కింద నుండి పైనకి యాడ్ చేసుకుంటూ వెళ్తాం ప్రతిసారి 2 డిజిట్స్ ని యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే 10 కంటే ఎక్కువ వస్తుందో ఒక 10 ని మనం వదిలి పక్కకు ఉంచుతాం అన్నట్టు 10 ను వదిలేసి పక్కకు ఉంచిన తర్వాత మిగతా నెంబర్ ను యాడ్ చేస్తాం ఒకసారి అది ఎలాగో చూద్దాము ఇప్పుడు మనం ఇక్కడ 7 5 9 అనే ఈ 3 డిజిట్ లను యాడ్ చేద్దాం 9 నుండి పైనకి వెళ్దాం 9 ప్లస్ 5 ముందు యాడ్ చేయాలి 9 ప్లస్ 5 మనకి ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది బట్ ఈ 14 లో మనం ఏం చేస్తాం అంటే మనం అనుకున్న డిజిట్ టు డిజిట్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇందులో నుండి 10 ని పక్కకెట్టేస్తాం ఆ 10 పక్కకెట్టింది మనకు గుర్తుండడం కోసం లైన్ యూజ్ చేస్తాం ఆ విధంగా లైన్ రాసేసి 4 రాస్తాం అంటే లైన్ 4 అంటే 14 ఉంది అక్కడ 10 వదిలేసాము 4 మన దగ్గర ఉంది ఇప్పుడు 4 ని 7 కి యాడ్ చేస్తే 11 వస్తుంది ఈ 11 వచ్చింది కాబట్టి మళ్ళీ 10 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దీనిలోకి వెళ్ళి 10 పక్కకెట్టేస్తాం 10 పక్కకెట్టడం వల్ల మనకు మిగిలేది 1 మిగులుతుంది ఈ 1 అనేది డైరెక్ట్ గా మనం ఇక్కడ 1స్ ప్లేస్ లో డిజిట్ రాసేద్దాం ఎందుకంటే తర్వాత యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి 1 అనే నెంబర్ మనకు ఆన్సర్ లో 1స్ ప్లేస్ లో వస్తుంది ఇక నెక్స్ట్ ఎన్ని 10స్ వదిలేసాం అక్కడ కౌంట్ చేయడానికి మనకు లైన్స్ పెట్టుకున్నాం లైన్ పెట్టుకోవచ్చో లేదా డాట్ మెథడ్ కింద నుండి 5 7 యాడ్ చేస్తే 12 అవుతుంది బట్ ఇక్కడ మనం రాసుకున్నది ఏంటంటే 12 లో 10 ఆల్రెడీ అక్కడ లైన్ గా రాసేసాం కాబట్టి ఎండ్ నెంబర్ 2 మాత్రమే తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ 2 ని 9 కి యాడ్ చేస్తాం వచ్చే ఆన్సర్ 11 అవుతుంది 11 అంటే డాష్ 1 లైన్ 1 అంటే ఒక 10 వదిలి పక్కకెట్టాము 1 ఒకటే మన దగ్గర ఉంది నెక్స్ట్ 1 ని 8 తో యాడ్ చేస్తాం 1 ప్లస్ 8 ఇస్ 9 9 ప్లస్ 6 ఇస్ 5 15 అవుతుంది కానీ 10 పక్కకెట్టాం 5 మిగిలింది ఇక యాడ్ చేయడానికి ఏ నెంబర్ లేదు కాబట్టి ఆ 5 మనకి 1స్ ప్లేస్ లో వస్తుంది 5 1స్ ప్లేస్ లో రాసుకున్న తర్వాత 10స్ ప్లేస్ లో ఎన్ని 10స్ వదిలేసాం 1 2 3 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 అనేది 10స్ ప్లేస్ లో అవుతుంది 35 ఇస్ ఆన్సర్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము 5 ప్లస్ 7 కింద నుండి వెళ్తున్నాం 5 ప్లస్ 7 ఇస్ 12 12 ని మనం ఏ విధంగా రాస్తామంటే 10 వదిలేసి కేవలం 2 రాస్తాం ఆ 10 ఏ విధంగా వదిలేస్తామంటే లైన్ రూపంలో వదిలేస్తాం లైన్ 2 ఈ 2 ప్లస్ 9 ఇస్ 11 11 మీన్స్ లైన్ 1 Now 1 plus 8 is 9. 9 plus 6 is 15. 15 means line 5.
అది వదిలేసాం 5 మిగిలింది ఆ 5 మనం 1 స్పేస్ లో రాసుకుంటాం నెక్స్ట్ ఎన్ని 10 స్పేస్ రాసేటప్పుడు ఎన్ని టెన్స్ ఉన్నాయి 1 2 3 కాబట్టి 35 ఇస్ ఆన్సర్ ఇలాంటిదే 2 డిజిట్ నంబర్స్ ఎలా యాడ్ చేద్దామో చూద్దాం ఈ 2 డిజిట్ నంబర్స్ యాడ్ చేయడానికి ఒక పద్ధతి చూద్దాము 6 9 6 9 0 7 వన్ స్పేస్ లో ఉన్న డిజిట్స్ మనం కింది నుండి యాడ్ చేసేటప్పుడు 9 + 6 = 5 5 + 9 = 4 4 + 0 = 4 4 + 7 = 1 డైరెక్ట్ చేసేసాం ఏ విధంగా 9 + 6 = 15 15 గాని మనం 10 వదిలేస్తున్నాం కాబట్టి 10 వదిలేయడానికి లైన్ రాసుకొని 5 వేసాం 5 + 9 = 14 14 అయితే లైన్ తీసుకున్నాం కాబట్టి ఒక 10 పక్కకెట్టినాం 4 మాత్రమే మనం తీసుకుంటున్నాం 4 తో 0 ని యాడ్ చేస్తే 4 అవుతుంది 4 కు 7 యాడ్ చేయడం వల్ల 11 అవుతుంది 11 నుండి 10 పక్కకెట్టినాం పెట్టిన తర్వాత మనకు మిగిలింది 1 ఆ 1 ఇక్కడ రాద్దాం రాసిన తర్వాత 10th place digits add చేసే ముందు ఈ ఏవైతే వదిలేసిన 10s ఉన్నాయి 1 2 3 3 10s వదిలేసాం కాబట్టి ఈ 3 లైన్స్ న యాడ్ చేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం 1 2 3 ఈ 3 కి 6 యాడ్ చేద్దాం 9 అవుతుంది 9 కి 9 యాడ్ చేస్తే 18 అవుతుంది ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ 10s లో వదిలేసిన 3 లైన్స్ 1 2 3 కింద నుండి తీసుకున్నప్పుడు ఈ 3 + 6 9 9 + 9 = 18 18 లో 10 పక్కకెట్టినాం 8 మిగిలింది ఈ 8 తో 7 ని యాడ్ చేస్తే 8 + 7 = 5 నౌ 5 + 2 = 3 3 + 7 5 + 2 = 7 7 + 3 = 0 ఈ 0 అనేది ఇప్పుడు మనకు ఆన్సర్ లో 10s ప్లస్ డిజిట్ అవుతుంది ఇక ఎన్ని 10s వదిలేసాం ఇప్పుడు 10s ప్లేస్ లో 10s వదిలేసాము అంటే మనకు స్థాన విలువల ప్రకారం అది 100s ప్లేస్ లో ఉంటది 100s ప్లేస్ కోసం మనం ఎన్ని లైన్స్ వదిలేసాం అంటే 3 లైన్స్ వదిలేసాం కాబట్టి 100s ప్లేస్ లో 3 వస్తుంది ఇది మనం రైట్ నుండి లెఫ్ట్ కి చేశాం ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని లెఫ్ట్ నుండి రైట్ కి ఏ విధంగా చేద్దాము చూద్దాం దానికి బ్యాలెన్సింగ్ మెథడ్ అని ఒక్కసారి రాజగోపాల్ గారు ఒక్క నిమిషం హలో ఏం లేదు ఇప్పుడు కొంతమంది పాత ఐడి తోటి చూసి వస్తులేదు అంటున్నారు కాబట్టి కొత్త ఐడి అందరికి ఫార్వర్డ్ చేసేటట్టుగా బాలకృష్ణ సార్ మీరు ఎవరైనా ట్రై చేయండి సార్ నాకు ఇంతకు ముందు 2 ఫోన్లు వచ్చినాయి వస్తులేదు అని ఓకే థాంక్యూ సార్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ మన టిఎంఎఫ్ గ్రూప్ లలో గానీ హెడ్ మాస్టర్స్ నుంచి కూడా ఈ రోజు కొత్త ఐడి తోటి కొత్త లింక్ తోటి మాత్రమే జాయిన్ కావాలి నిన్నటి లింక్ ఎక్స్పైర్ అవుతుంది ఈ రోజు కొత్త లింక్ వచ్చింది అది గ్రూప్ లలో ఉంది ఎవరైనా ఉంటే చెప్పండి సార్ రాజగోపాల్ సార్ చాట్ల లింక్ పేస్ట్ చేసినా దాన్ని ముట్టమని చెప్పండి అయితే ఇందులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా సార్ ఓకే ఎవరికైనా రాని వాళ్ళకి షేర్ చేయండి సార్ షేర్ చేయమని చెప్పి ఓకే థ్యాంక్ యూ సార్ రాజగోపాల్ సార్ ఇంకొక చిన్న సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనము ఇవాళ సెషన్ యాక్చువల్ గా జియో జీబ్రాకి ఇచ్చినాం కదా చంద్రశేఖర్ సార్ అవును సార్ ఆయన అవైలబుల్ గా ఉన్నాడు ఆయన అంటే వేరే డిస్ట్రిక్ట్ కాబట్టి కొద్దిగా మనం ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది సార్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అడిషన్స్ కంప్లీట్ చేద్దాము కొద్దిగా ఐజర్లే అది పాసిబుల్ అవసరం అయితే మరి మళ్ళా మనం చెప్పుకుందాం మనం మనకు చాలా టైం ఉంది కదా నేను అడిషన్స్ కంప్లీట్ చేసి సబ్స్ట్రక్షన్స్ నెక్స్ట్ చేస్తా ఒక 2 ప్రాబ్లమ్స్ అవసరం ఉంటే మళ్ళీ చెప్పుకుందాం కదా ఓకే సార్ సార్ను మనం గౌరవించాలి ఒక అడిషన్స్ ఓకే సార్ రైట్ రైట్ గ్రూప్ లో మళ్ళీ ఒక గ్రూప్ లో లింక్ పోస్ట్ చేశాను సార్ ఓకే సార్ ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే పార్టిసిపెంట్స్ కోసం టిఎంఎఫ్ గ్రూప్ లలో మళ్ళీ కూడా పోస్ట్ చేశారు మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పండి సార్ ఓకే నెక్స్ట్ వెళ్దాం సార్ మనకి 2 డిజిట్ నెంబర్స్ ని లెఫ్ట్ టు రైట్ ఏ విధంగా చేద్దామో చూద్దాము ఇందులో లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు ఏంటంటే ఇది బ్యాలెన్సింగ్ మెథడ్ లో మనం ఆన్సర్ తీసుకొస్తాము
అంతకు ముందు ఏం చేస్తామంటే వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్నిట్లను ఒకేసారి యాడ్ చేసుకుని ఒక నంబర్ వేసుకుంటాం ఆన్సర్, అట్లాగే టెన్స్ ప్లేస్ అట్లాగే హండ్రెడ్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ అన్నిట్లకు కూడా ఆన్సర్స్ రాసుకుంటాం. ఇప్పుడు మనకు లెఫ్ట్ లో టెన్స్ ప్లేస్ ఉంది కాబట్టి టెన్స్ ప్లేస్ డిజిట్స్ అన్నిట్లను కూడా యాడ్ చేసి టెన్స్ ప్లేస్ లో ఆన్సర్ రాసుకుందాము. అలా చేసేటప్పుడు డౌన్ నుండి వెళ్తే 6 + 9 I'm going to the topic. సో యాక్చువల్లీ జియోజిబ్రా అనేది మనం చూసినట్టయితే నాట్ ఓన్లీ ఫర్ జియోమెట్రీ, చాలా అంశాలని విద్యార్థులకి ఎంతో ప్రభావవంతంగా అర్థమయ్యే రీతిలో విశ్లేషణ చేసి చెప్పడానికి ఉపయుక్తమైన ఒక చక్కటి ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్. మేడం అనిత మేడం సార్ చెప్పండి సార్, స్క్రీన్ మీద ఎవరో గీతలు గీస్తున్నారు, జస్ట్ అన్నోకేషన్స్ డిజేబుల్ చేయండి వాళ్ళకి. ఓకే సార్. ఓకే సార్. సార్ చంద్రశేఖర్ సార్ ఒకసారి మనకు షేరింగ్ లో లాస్ట్ కి ఉంటది 3 డాట్స్, అందులో డోంట్ అలో పార్టిసిపెంట్స్ అని చేయండి సార్. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు మీరే చేయాలి సార్. చేసేసుకుంటాను నేను చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పండి. సో ఫస్ట్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ వాట్ ఈస్ జియోజిబ్రా. సో ఇది ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు గణిత భావాలను బోధించడానికి ఉపయోగపడే ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్. ఇది రేఖాగణితం బోధనలో మాత్రమే కాకుండా బీజగణితము, సాంఖ్యక శాస్త్రము, కలనగణితము మొదలైన అన్ని విభాగాలను బోధించడానికి ఎంతో ఉపయుక్తమైనది. దీనిని ఉపయోగించి ఉపాధ్యాయుడు ఎక్కువ భావనలను తక్కువ శ్రమతో విద్యార్థులకు బోధించగలుగుతాడు. అంతేకాకుండా దీన్ని ఉపయోగించి 2D మరియు 3D ఆకృతులను నిర్మించి వాటిని విశ్లేషించవచ్చు. బహుపదులు, సరళ రేఖలు, సాంఖ్యక శాస్త్రము మొదలైన విభాగాలకు సంబంధించిన రేఖాచిత్రాలను గీచి వాటిని విశ్లేషణ చేయవచ్చు. ఇది ఉచితంగా లభించే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది జియోజిబ్రాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సార్ సమ్వన్ హ్యాజ్ రేజ్డ్ హ్యాండ్, సూర్యనారాయణ గారు. కంటిన్యూ సార్, వీల్ చెక్ సార్. ఓకే. ఈ జియోజిబ్రా సాఫ్ట్వేర్కు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను ఇప్పుడు చూద్దాం మనం. ఇది విండోస్, లైనక్స్, మ్యాక్ మొదలైన అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. సో లైనక్స్ మీన్స్ చాలా మటుకు స్కూళ్ళలో మనకి ఇప్పుడు డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, దట్ ఈస్ విండోస్ అలాంగ్ విత్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్స్తో మనకి కేయాన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇట్లాంటి ఉబుంటు ఈజ్ వన్ ఆఫ్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్లా అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో ఇది పనిచేస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ మొదలైన ఆపరేటింగ్ సిస్టంలతో పనిచేసే మొబైల్ ఫోన్లలో కూడా ఇది పనిచేస్తుంది. ఇంతేకాకుండా HTML5 టెక్నాలజీతో పనిచేసే వెబ్ అప్లికేషన్ రూపంలో కూడా ఇది మనకు లభిస్తుంది. అంటే ఎవరైతే సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోకుండా నేరుగా ఆన్లైన్లో దీన్ని వాడాలనుకుంటే అక్కడ కూడా మనకి ఇది ఉపయుక్తంగా వెబ్ అప్లికేషన్ రూపంలో లభిస్తుంది. సో దిస్ ఈజ్ సమ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జియోజిబ్రా. మరి ఈ జియోజిబ్రా సాఫ్ట్వేర్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? సో వెరీ సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. సో ఈ సాఫ్ట్వేర్ నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎనీ సెర్చ్ బార్, సో గూగుల్, ఇక్కడ నేను గూగుల్ని వాడుతున్నాను. సో మీరు ఏదన్నా ఒక సెర్చ్ బార్లో జియోజిబ్రా యాప్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు జియోజిబ్రా యాప్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన
వర్షన్స్, చాలా వర్షన్స్ మనకు జియోజీబ్రా అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో కావలసిన వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకొని తర్వాత మనం అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఒకసారి ఆ అప్లికేషన్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనే అంశాన్ని కొంచెం చూద్దాం. సో ఇక్కడ నేను గూగుల్ వెబ్ పేజ్ ఓపెన్ చేశానండి. సో జస్ట్ ఇఫ్ ఐ టైప్ హియర్ జియోజీబ్రా, జియోజీబ్రాకి సంబంధించిన డౌన్లోడింగ్కి సంబంధించిన ఎన్నో లింక్స్ మనకి ఇక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ యాప్ డౌన్లోడ్స్ జియోజీబ్రా అని ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇది జియోజీబ్రా స్టోర్ అండి. ఇందులో మనకి ఇవన్నీ కూడా జియోజీబ్రా మనకు అందిస్తున్న వివిధ రకాల వర్షన్స్. సో వెన్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, బెటర్ టు డౌన్లోడ్ జియోజీబ్రా క్లాసిక్ 5. సో క్లాసిక్ 6 అండ్ క్లాసిక్ 5 బోత్ ఆర్ ఈక్వల్. కాకపోతే క్లాసిక్ 6 అనేది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్, ఇంటర్ఫేస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి బెటర్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు యూజ్ జియోజీబ్రా క్లాసిక్ 5 ఫర్ ద బిగినర్స్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఒక బటన్ కనబడుతుందండి. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్, ఆటోమేటికల్లీ జియోజీబ్రా క్లాసిక్ 5 విల్ బి డౌన్లోడెడ్ ఇన్ టు యువర్ సిస్టమ్. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ డౌన్లోడింగ్ ఇట్. సో ఎప్పుడైతే మనకి ఇది సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో, మన సిస్టంలో ఉన్న డౌన్లోడ్స్లలో జియోజీబ్రా అనేది మనకి ఒక ఈఎక్సి ఫైల్ లాగా వచ్చేస్తుందండి. సో ఐఎమ్ షోయింగ్ ఇట్. జియోజీబ్రా విండోస్ ఇన్స్టాలర్ 5-0-592. ఇది ఏమన్నా చేంజ్ అయితే కావచ్చు అండి మనం యూజ్ చేసే వర్షన్ బట్టి. సో దిస్ ఈజ్ వాట్ ఆఫ్టర్ డౌన్లోడ్ యూ కెన్ సీ. ఇప్పుడు దీని మీద మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇట్ విల్ ఆస్క్ పర్మిషన్ టు ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఎప్పుడైతే మనం దీన్ని డబుల్ క్లిక్ చేస్తామో దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ ఆస్క్ టు ఇన్స్టాల్, ఇన్స్టాల్ చేయమంటుందా అని. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ కాబట్టి నేను చేయట్లేదు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎస్ దెన్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ యూ కెన్ సీ ఆ జియోజీబ్రా ఐకాన్ ఆన్ యువర్ డెస్క్టాప్ ఇక్కడ కనబడుతుంది చూడండి. సో దిస్ ఈస్ జియోజీబ్రా ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఇది జియోజీబ్రాని మనం విండోస్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దానికి ఒక ప్రాసెస్ అండి. నెక్స్ట్ దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో మనకు సిస్టమ్ స్కూల్స్కి సప్లై చేసిన వాటన్నిటిలో కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది జియోజీబ్రా. సో యూ నీడ్ నాట్ టు ఇన్స్టాల్ వన్స్ అగైన్. సో అక్కడ మనం చూసినట్టయితే మీరు ఉబుంటు అనేది ఓపెన్ చేసినప్పుడు ఉబుంటు స్క్రీన్ విల్ బి సమ్ వాట్ లైక్ దిస్. సో ఇది లెఫ్ట్ టాప్ కార్నర్లో మనకు అప్లికేషన్స్ అండ్ ప్లేసెస్ అనేవి కనబడతాయి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ అప్లికేషన్స్ దిస్ విండో విల్ బి ద డ్రాప్ డౌన్ విండో విల్ బి ఓపెన్. అగైన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎడ్యుకేషన్ అనదర్ డ్రాప్ డౌన్ విండో విల్ బి ఓపెన్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ జియోజీబ్రా ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో మనకి జియోజీబ్రా అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ జియోజీబ్రా ఇన్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ యూ విల్ క్లిక్ అప్లికేషన్స్ దెన్ ఎడ్యుకేషన్ దెన్ జియోజీబ్రా. సో దిస్ ఈజ్ హౌ టు లొకేట్ జియోజీబ్రా ఇన్ ఉబుంటు కేయాన్స్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఆఫ్ జియోజీబ్రా వర్క్షీట్ ఇది ఎట్లా ఉంటుంది దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనం చూసినట్టయితే. సో వెన్ యూ ఓపెన్ ఎ జియోజీబ్రా వర్క్షీట్ ద ఇంటర్ఫేస్ విల్ బి సమ్ వాట్ లైక్ దిస్. సో దేర్ విల్ బి టూ ప్లేన్స్, దిస్ ప్లేన్ అండ్ దిస్ ప్లేన్. సో దిస్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ వ్యూ అండ్ దిస్ ప్లేన్ ఈజ్ కాల్డ్ గ్రాఫిక్ వ్యూ. అండ్ జనరల్లీ this graphic view will be consisting of x axis and y axis along with the grid also. So here I am not showing the grid, and without grid this paper is called a drawing pad also. That means if you are doing any geometrical operations there is no need of any grid sheet. కాబట్టి మనం దీన్ని ప్లేన్ గా తీసుకున్నప్పుడు దాన్ని మనం డ్రాయింగ్ ప్యాడ్ అని కూడా పిలవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఔటర్ ఫేస్. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ పైన మనకి జియోజీబ్రా
ఒక మెను బార్ అనేది కనబడింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెను బార్. సో ఫైల్, ఎడిట్, వ్యూ, పర్స్పెక్టివ్స్, ఆప్షన్స్, టూల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సమ్టైమ్స్ మీరు యూజ్ చేసే వర్షన్ బట్టి ఇందులో ఏదన్నా ఒకటి రెండు అడిషన్స్ లేదా డిలిషన్స్ అనేవి కనబడవచ్చు మీకు. నెక్స్ట్ అనదర్ ఆప్షన్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ అ టూల్ బార్. సో ది ఫస్ట్ వన్ ఈజ్ అ మెనూ బార్, సెకండ్ వన్ ఈజ్ టూల్ బార్. సో జియోజీబ్రాలో మనం వాడే అన్ని రకాల టూల్స్ అనేవి ఈ మొత్తం ఈ లిస్ట్లో మనకి అందుబాటులో ఉంటాయి. మళ్ళీ మీరు చూసినట్టయితే ఒక్కొక్క టూల్ బార్కి రైట్ సైడ్ ఇక్కడ బాటమ్ కార్నర్లో మనకు ఒక చిన్న యారో మార్క్ అనేది కనబడుతుంది. ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే ఈ టూల్ బార్కి సంబంధించిన సబ్ టూల్స్ కూడా మనకి మళ్ళీ డ్రాప్ డౌన్ లిస్ట్లో కనబడుతూ ఉంటాయి. సో దట్ వీ విల్ సీ వెన్ వీ ఓపెన్ అ జియోజీబ్రా ఫైల్. అండ్ తర్వాత ఈ కింద బాటంలో మనకి ఇంకొక బార్ కనబడుతుంది, దీన్ని మనం ఇన్పుట్ బార్ అని పిలుస్తున్నాం అండి. దిస్ ఈజ్ ఇన్పుట్ బార్. సో మొత్తానికి మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఆల్జిబ్రిక్ వ్యూ అండ్ దిస్ ఈజ్ గ్రాఫిక్ వ్యూ అండ్ ద టాప్ మోస్ట్ లైన్ ఈస్ కాల్డ్ మెనూ బార్, ద బాటమ్ విల్ బి కాల్డ్ యాజ్ అ టూల్ బార్. ఈ మొత్తం కిందన చివరన ఉండేదాన్ని మనం ఇన్పుట్ బార్ అని పిలుస్తున్నాం. సో ఇవి మనకి జియోజీబ్రా ఫైల్లో ఓపెన్ చేయగానే కనబడే కొన్ని అంశాలు. నౌ ఐ విల్ ఓపెన్ అ జియోజీబ్రా ఫైల్. సో వెన్ యూ క్లిక్ ఆన్ జియోజీబ్రా, అ జియోజీబ్రా ఫైల్ విల్ బి ఓపెనింగ్. సో దిస్ ఈస్ జియోజీబ్రా అండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పైన మనకు కనబడుతుంది దిస్ ఈజ్ ఆల్జిబ్రిక్ వ్యూ అండ్ దిస్ ఈజ్ గ్రాఫిక్ వ్యూ. ఇక్కడ కింద ఇన్పుట్ అనేది కనబడుతుంది, దిస్ ఈజ్ ఇన్పుట్ బార్. సో దిస్ ఈజ్ మెనూ బార్ అండ్ దీస్ ఆర్ ద టూల్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్క టూల్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇంకొక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏ టూల్ని మనం వాడాలనుకున్నట్టయితే ఆ టూల్కు సంబంధించిన ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా కావలసిన కమాండ్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ వీ విల్ గో దీస్ టూల్స్ వన్ బై వన్ అండ్ హౌ టు యూజ్ దీస్ టూల్స్ అనేది ఒకసారి బేసిక్గా చూసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ హౌ టు యూజ్ దిస్ జియోజీబ్రా టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్. సో చాలామందికి జియోజీబ్రా అనగానే ఇది ఒక కన్స్ట్రక్షన్స్కి ఉపయోగించే సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక అవగాహన అనేది ఉంటుంది. బట్ సో జియోజీబ్రా ఈజ్ నాట్ మెయిన్లీ దట్ ఎఫెక్టివ్ ఫర్ షోయింగ్ కన్స్ట్రక్షన్స్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఏ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రిభుజాల రకాలు చెప్పాలనుకున్నట్టయితే లేదా త్రిభుజ కేంద్రాలు చెప్పాలనుకున్నట్టయితే ఒక్కొక్క రకమైన త్రిభుజాన్ని మనం గీసి దాని యొక్క కేంద్రాలని చెప్పడం అనేది యాజ్ అ టీచర్ యూజింగ్ బ్లాక్ బోర్డ్ ఎంత ఇబ్బంది అనేది మనకు తెలుసు. బట్ హియర్ ఇఫ్ యూ ప్రిపేర్ వన్ ఫైల్ అండ్ డూ సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్, మనం ఎన్ని కాన్సెప్ట్స్ అంటే అన్ని కాన్సెప్ట్స్ని ఒకటే ఫైల్ ద్వారా పిల్లలకి చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒక్కసారి నేను ఈ టూల్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ మూవ్ ఆన్. సో ఫస్ట్ వన్ ఈజ్ మూవ్ టూల్ అండి. అంటే ఇక్కడ ఉన్న ఈ టూల్స్ అన్నింటిలో ఏ టూల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఈ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ టూల్ అనేది హైలైట్ అవుతుంది, చుట్టూ బ్లూ కలర్ లైనింగ్స్తో ఆ టూల్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ కర్సర్ యొక్క పాయింట్ అనేది ఎక్కడ నేను క్లిక్ చేసినా కానీ నాకు ఈ టూల్కు సంబంధించిన యాక్షనే వర్కౌట్ అవుతుంది. సో నేను ఒక టూల్కు సంబంధించిన యాక్షన్లో నుంచి మరొక టూల్లోకి పోవాలి అనుకున్నప్పుడు కానీ లేదా ఈ టూల్ని నేను డీయాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు కానీ ఐ విల్ గో టు మూవ్ టూల్. దెన్ ఇట్ ఈస్ అ ఫ్రీ కర్సర్, మీరు ఎక్కడైనా కానీ క్లిక్ చేసుకోవచ్చు, దీంతో నష్టం అనేది ఉండదు. అదర్వైజ్ సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, పాయింట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో వేరెవర్ ఐ గో అండ్ ఎంటర్ ఆర్ క్లిక్ ఐ విల్ గెట్ పాయింట్స్ అండి. సో ఇట్లా నేను మళ్ళీ మూవ్ టూల్లోకి వెళ్ళే వరకు దిస్ పాయింట్ టూల్ విల్ బి ఎనేబుల్డ్ ఎవ్రీ టైమ్ ఐ విల్ గెట్ పాయింట్స్. సో చేసిన యాక్షన్ని రీడూ చేయడానికి సో వీ హ్యావ్ కంట్రోల్ జెడ్ ఆప్షన్ అండి. సేమ్ మనం నార్మల్గా ఎట్లా అయితే కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది ఆప్షన్ వాడుతున్నామో దాని ద్వారా మనం
రీడు అండు అనే ఆప్షన్ మనం చేద్దాం. కంట్రోల్ వై అండ్ కంట్రోల్ జెడ్ ఆర్ రీడు అండ్ అండు. సో ఇది మూవ్ టూల్ యొక్క ప్రత్యేకత. సమ్టైమ్స్ మీరు ఫ్రీ హ్యాండ్ షేప్ అనేది పెన్నుతో రెండు పాయింట్లను కలిపినట్టుగా కావాలి అన్నట్టయితే యూ కెన్ యూజ్ ఫ్రీ హ్యాండ్ షేప్. నార్మల్గా ఈ అవసరం అనేది పెద్దగా రాదు మనకి. దెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ పాయింట్ టూల్ అండి. సో ఈ పాయింట్ టూల్లో మనకి చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయంటే, జస్ట్ ఐ విల్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ సో దట్ ఇట్ విల్ బి సమ్ వాట్ క్లియర్ టు యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో క్లిక్ చేయగానే ఐఎమ్ గెటింగ్ అ డ్రాప్ డౌన్ లిస్ట్ పాయింట్ పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్. ద థర్డ్ వన్ ఈజ్ నాట్ దట్ యూస్ఫుల్ ఫర్ వి పీపుల్. ఫోర్త్ వన్ ఈజ్ ఇంటర్సెక్ట్. ఫిఫ్త్ వన్ ఈజ్ మిడ్ పాయింట్. సో ఈ నాలుగు ఆప్షన్స్ మనం వాడతాం. ఒకటి పాయింట్, ఎక్కడన్నా కానీ తలంలో మనం ఒక పాయింట్ని పెట్టాలి అంటే వీ విల్ సెలెక్ట్ దిస్ పాయింట్ టూల్ అండి. పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్, ఆల్రెడీ ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీద మనం పాయింట్ పెట్టాలి అనుకున్నట్టయితే వీల్ సెలెక్ట్ పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ టూల్. అట్లాగే ఇంటర్సెక్ట్, రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, ఎగ్జాక్ట్గా వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం లొకేట్ చేయాలి అంటే వీల్ సెలెక్ట్ ఇంటర్సెక్ట్ టూల్. అట్లాగే మిడ్ పాయింట్ ఆర్ సెంటర్. సో ఒక లైన్ సెగ్మెంట్ మనకు ఉంది, దానికి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ని మనం లొకేట్ చేయాలి అన్నప్పుడు వీ విల్ యూజ్ మిడ్ పాయింట్ ఆర్ సెంటర్ టూల్ అండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు లైన్ టూల్. సో ఇందులో మళ్ళీ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి లైన్, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది లైన్ అనగానే ఇట్ రిక్వైర్స్ టూ పాయింట్స్ అండి, అంటే టూ లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ అని. సో అక్కడ పాయింట్స్ లేనప్పుడు కూడా మనం పాయింట్స్ని పెట్టుకుంటూ మనం లైన్ టూని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్, సో రెండు ఎండ్ పాయింట్లతో మనం ఒక లైన్ సెగ్మెంట్ని ఏర్పాటు చేయడం. థర్డ్ వన్ ఈజ్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్. సో దేర్ ఈస్ ఎ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండి. బోత్ ఆర్ ఇండికేటింగ్ లైన్ సెగ్మెంట్, బట్ ద సెకండ్ వన్ ఈజ్ నార్మల్ సెగ్మెంట్, థర్డ్ వన్ ఈజ్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్. సో వీ విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ అ రే. సో ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ మీదుగా మనకి ఒక కిరణం అనేది గీయాలి అన్నట్టయితే ఈ నాలుగు ఆప్షన్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, పర్పెండిక్యులర్ లైన్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్, దిస్ ఈస్ ప్యారలల్ లైన్, దిస్ ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, దిస్ ఈస్ యాంగిల్ బైసెక్టర్. సో దీస్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్ వి యూజ్ వెరీ మచ్. సో ఒక లైన్ ఆల్రెడీ ఉంది, దానికి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ గీయాలి, దిస్ విల్ బి యూజ్డ్. ప్యారలల్ గీయాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీయాలి, ఒక యాంగిల్ ఉంటే దానికి యాంగిల్ బైసెక్టర్ గీయాలి. సో దీస్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే పాలిగాన్ ఉంది, రెగ్యులర్ పాలిగాన్, దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. నెక్స్ట్ సర్కిల్కి వచ్చినట్టయితే దేర్ ఆర్ అగైన్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. సర్కిల్ విత్ సెంటర్ త్రూ ఏ పాయింట్ మీన్స్ ఆల్రెడీ దేర్ ఈస్ ఎ సర్కిల్, దేర్ ఈస్ ఎ సెంటర్, టేకింగ్ దట్ పాయింట్ యాజ్ ఎ సెంటర్ వీఆర్ డ్రాయింగ్ ఏ సర్కిల్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో ఇది సర్కిల్ త్రూ, సర్కిల్ విత్ సెంటర్ అండ్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెంటర్ అండ్ రేడియస్. మనకి రేడియస్ తెలిసినప్పుడు సెంటర్ అండ్ రేడియస్ ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ సర్కిల్ త్రూ త్రీ పాయింట్స్. ఆల్రెడీ మనకి తలంలో మూడు పాయింట్స్ పెట్టబడ్డాయి, ఆ మూడింటిని కలుపుతూ మనం ఒక సర్కిల్ని గీయాలి అంటే ఇది. సో రిమైనింగ్ సెమీ సర్కిల్, సర్కులర్ ఆర్క్, సో ఇవి ఎక్కడెక్కడ మనం అవసరం ఉన్నట్టయితే కన్స్ట్రక్షన్స్ను బట్టి వాడుతున్నాం. సో దిస్ ఈజ్ నాట్ మచ్ యూస్ఫుల్ ఫర్ అవర్ హై స్కూల్ సెక్షన్ అండి. ఎలిప్స్, హైపర్బోలా అవన్నీ కూడా మనం పెద్దగా వాడేవి కావు. నెక్స్ట్ ద మేజర్ వన్ ఈజ్ యాంగిల్ అండ్ యాంగిల్ విత్ గివెన్ సైజ్. సో యాంగిల్ అనేది ఏదో ఒక యాంగిల్ని గీయడానికి మనకి ఇక్కడ యాంగిల్ అనేది పనిచేస్తుంది. సో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ మెజర్మెంట్ అనుకున్నట్టయితే జస్ట్ ఒక యాంగిల్ని గీయడము. దిస్ వన్ ఈజ్ యాంగిల్ విత్ గివెన్ సైజ్. పర్టికులర్గా మనకు ఒక వాల్యూ ఉన్న యాంగిల్ గీయాలి అన్నట్టయితే వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ టూల్ అండి. నెక్స్ట్ డిస్టెన్స్ ఆర్ లెంత్. ఒక లైన్ సెగ్మెంట్ మన దగ్గర ఉంది, దాని యొక్క డిస్టెన్స్ ఎంత అనేది మనం కొలవాలి అన్నప్పుడు వి యూజ్ దిస్ ఆప్షన్. అట్లాగే ఒక పాలిగాన్ మనకుంది, దాని ఏరియాని మనం ఫైండ్అవుట్ చేయాలి అన్నట్టయితే దిస్ వన్. అట్లాగే స్లోప్ ఆప్షన్. నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ టాపిక్ సిమ్మెట్రీ. మనకు ఎయిత్ క్లాస్లో సిమ్మెట్రీలో రిఫ్లెక్షన్స్ అండ్ రొటేషన్స్ అనే టాపిక్ ఉంది. సో దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. రిఫ్లెక్ట్ అబౌట్ ఎ లైన్, రిఫ్లెక్ట్ అబౌట్ ఎ పాయింట్ అండ్ రొటేట్ అరౌండ్ ఎ పాయింట్, ఇవి మూడు మనకి మేజర్గా ఆ చాప్టర్లో ఉపయోగపడతాయి. అండ్ ఫైనల్లీ ద మేజర్ మెనీ మచ్ మోర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ దిస్ టూల్ అండి. సో ఇక్కడ స్లైడర్, టెక్స్ట్, ఇమేజ్, బటన్, ఇన్పుట్ బాక్స్ అండ్ చెక్ బాక్స్, ఇవి నాలుగు ఆప్షన్ ఆరు ఆప్షన్స్ ఉన్నాయి.
సో మనం ఏమన్నా ఒక టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేయాలి అనుకున్నట్టయితే వి సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో మనం టైపింగ్ చేస్తాం. సో స్లైడర్ ఏంటి, దీని ఉపయోగం ఏంటి అనేది మనం ముందు ముందు చూద్దామండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద టూల్స్ అండి. నౌ వి విల్ గో వన్ బై వన్ అండి. సో ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా పాయింట్ అన్నాను. సో ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ లో చూసినట్టయితే, సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అండ్ దీస్ ఆర్ ద గ్రిడ్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మనకి జామెట్రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈ గ్రిడ్ పాయింట్స్ యాక్సెస్ అవసరం లేదు అనుకున్నట్టయితే, ఎనీవేర్ ఆన్ ద గ్రాఫిక్ టూల్ యూ రైట్ క్లిక్ అండి. ఇందులో గ్రిడ్ మీద క్లిక్ చేస్తే గ్రిడ్ వెళ్ళిపోయింది, యాక్సెస్ మీద క్లిక్ చేస్తే యాక్సెస్ వెళ్ళిపోయింది. నౌ యూ కెన్ సీ అ వైట్ పేపర్. మళ్ళీ మనకు కావాలంటే సేమ్ ఆప్షన్, రైట్ క్లిక్ ఎనీవేర్ ఆన్ ద గ్రాఫిక్ టూల్, క్లిక్ ఆన్ యాక్సెస్ యూ విల్ గెట్ యాక్సెస్, క్లిక్ ఆన్ గ్రిడ్ యూ విల్ గెట్ గ్రిడ్ అగైన్. సో దిస్ ఈజ్ హౌ టు ఎనేబుల్ అండ్ డిజేబుల్ గ్రిడ్ అండ్ యాక్సెస్. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ ఎ ప్లెయిన్ పేపర్. సో ఆన్ దిస్ ప్లెయిన్ పేపర్ ఐఎమ్ గోయింగ్ టు లొకేట్ ఎ పాయింట్ అండ్ సో పాయింట్. నౌ దిస్ ఈజ్ ఎ పాయింట్. సో బై డిఫాల్ట్ ద పాయింట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లేబులింగ్ ఇట్ విత్ ఏ. నెక్స్ట్ టైం వెన్ యూ ఆర్ గోయింగ్ టు హిట్ అనదర్ పాయింట్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ బి. లైక్ దిస్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ విల్ బి ఫాలోడ్ ABCDEF. లేదు మనకి ఇక్కడ XY అనేది పాయింట్ కావాలి అన్నట్టయితే, యు గో ఆన్ టు ద పాయింట్ రైట్ క్లిక్ ఆన్ దిస్ యూ విల్ హ్యావ్ అ రీనేమ్ ఆప్షన్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే, సో రీనేమ్ ఫర్ పాయింట్ ఏ అని వచ్చింది, యూ కెన్ రీనేమ్ ఇట్ టు ఎనీ నేమ్ అండ్ నౌ దిస్ ఈజ్ హౌ టు రీనేమ్ ఎ పాయింట్. నౌ ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ ఒక లైన్ గీద్దాం. సో దిస్ ఈజ్ అ లైన్. సో క్లిక్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీ కర్సర్ ఎట్టుపోతే అటు మీ వెంబడి ఒక లైన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పాయింట్ అనేది బి నుండి పోవాలి అన్నట్టయితే, సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ బి. సో దిస్ ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. ఇది లైన్ గీసే పద్ధతి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమన్నామండి, పాయింట్ అన్ ఆబ్జెక్ట్ అన్నాం. దిస్ ఈజ్ పాయింట్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఏబి అనే పాయింట్ లైన్ మీదనే మనం పాయింట్ పెట్టాలి అనుకున్నట్టయితే, సో ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంది. యూ కెన్ సెలెక్ట్ దిస్ లైన్. చూడండి, ఆ లైన్ దగ్గరకు పోగానే మనకి హ్యాండ్ సింబల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా పాయింట్ అనేది లైన్ మీద వచ్చేసింది. అండ్ దీస్ పాయింట్స్ క్యాన్ బి మూవ్డ్ అండి. ఇప్పుడు చూడండి, ఈ సి అనే పాయింట్ని మౌజ్ యొక్క లెఫ్ట్ యారో నేను గట్టిగా పట్టుకొని నేను దీన్ని అటు ఇటు కదలపడం అనేది చేయొచ్చు. సిమిలర్లీ దిస్ పాయింట్ ఏ ఆల్సో క్యాన్ బి మూవ్డ్, ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ లొకేషన్ డిఫైన్డ్ ఫర్ దీస్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసినట్టయితే, ఈ ఆల్జీబ్రా వ్యూలో మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకొక డ్రాప్ డౌన్ విండో ఓపెన్ అయింది. ఇందులో సార్ట్ బై అని ఉంది. సార్ట్ బై ఆబ్జెక్ట్ టైప్. సో లైన్స్ అన్ని ఒక దగ్గర, పాయింట్స్ అన్ని ఒక దగ్గర, అట్లా మనం ఏ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ డ్రా చేస్తున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. దిస్ ఈజ్ వాట్ ఆల్జీబ్రిక్ వ్యూ అండి. నౌ ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్, మిడ్ పాయింట్ అండి. సో ఇక్కడ నాకు ఏబి మిడ్ పాయింట్ కావాలి. దెన్ ఐ విల్ సెలెక్ట్ ఏ అండ్ సెలెక్ట్ బి. సో ఇమీడియట్లీ ఐ గాట్ అ పాయింట్ డి. యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏబిసి అండ్ డి అండి. సో ఏబిసి ఆర్ కలర్డ్ ఇన్ బ్లూ, బట్ వేర్ యాజ్ డి ఈజ్ కలర్డ్ ఇన్ బ్లాక్. ఎందుకంటే డి అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి. కాబట్టి మనం డిని పట్టి ఎంత డ్రాక్ చేసినా డి కెనాట్ బి మూవ్డ్. బట్ వేర్ యాజ్ ఏ అండ్ బి కెన్ బి మూవ్డ్. ఇప్పుడు చూడండి, నన్ను ఏని జరిపినప్పుడల్లా ద మిడ్ పాయింట్ లొకేషన్ కూడా మారుతుంది. కాబట్టి అకార్డింగ్ టు దట్ డి ఆల్సో విల్ బి మూవింగ్. సో దిస్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జియోజీబ్రా సాఫ్ట్వేర్ అండి. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లైన్ అండి. సో ఇప్పుడు ఈ రెండు లైన్లని మనం ఇంటర్సెక్ట్ చేద్దాం. సో హియర్ ఐఎమ్ క్లిక్కింగ్ అండ్ హియర్ సెకండ్ పాయింట్. ఇప్పుడు మనకి ఈ లైన్ అనేది వచ్చేసింది. నౌ వీ వాంట్ ద ఎగ్జాక్ట్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ దీస్ టూ. సో దేర్ ఆర్ టూ మెథడ్స్ టు ఇంటర్సెక్ట్ టు లొకేట్ ద ఇంటర్సెక్ట్ పాయింట్. రెండు ఆబ్జెక్ట్లని క్లిక్ చేయడం ద్వారా. సో ఇక్కడ ఈ లైన్ని క్లిక్ చేశాను. లైన్ని క్లిక్ చేయగానే మీరు గమనించండి, అది హైలైట్ అయింది. అట్లాగే నేను ఈ లైన్ని కూడా క్లిక్ చేశాను. దట్ మీన్స్ ఐ వాంట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ అండి. సో ఇమ్మీడియట్లీ దేర్ ఈజ్ పాయింట్ జి. దిస్ ఈజ్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్
సెలెక్ట్ ఇంటర్సెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లిక్ చేయండి, యూ విల్ గెట్ అగైన్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. సో దీస్ ఆర్ ద టూ మెథడ్స్ టు లొకేట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ అండి. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. సో జస్ట్ ఎనీ లైన్ సెగ్మెంట్ మనం డ్రా చేయాలి అన్నట్టయితే క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్. సో యూ విల్ గెట్ ఎ లైన్ సెగ్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఎవ్రీథింగ్ విల్ బి లేబుల్డ్ ఇన్ జియోజిబ్రా. మీరు పాయింట్ పెడితే పాయింట్కి ఒక పేరు వచ్చేస్తుంది, లైన్ పెడితే లైన్కి ఇక్కడ పేరు వచ్చేసింది. యూ కెన్ సీ దిస్ ఈజ్ లైన్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ లైన్ జి. దాని మీద తీసుకెళ్ళగానే దాని యొక్క అడ్రస్ అనేది మనకు చెప్తుంది చూడండి, ఇట్ ఈస్ లైన్ జి పాసింగ్ త్రూ ఈ కామా ఎఫ్. సో దిస్ ఈజ్ లైన్ ఎఫ్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. ఇది మనం బేసిక్గా గీసిందండి. అట్లాగే ఇది లైన్ సెగ్మెంట్ కాబట్టి లైన్ సెగ్మెంట్ని హెచ్ అనే ఒక లేబుల్తో చెప్పాడు. సో ఇక్కడ మనకు హెచ్కు బదులుగా ఇఫ్ వీ వాంట్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అనుకున్నట్టయితే జస్ట్ సెలెక్ట్ ద లైన్ సెగ్మెంట్. ఇప్పుడు చూడండి దీన్ని మీరు క్లిక్ చేయగానే ఈ లైన్ సెగ్మెంట్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ ఈ గ్రాఫిక్ వ్యూలో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ వన్ మోర్ డ్రాప్ డౌన్ ఆప్షన్ అండి. ఇందులో దిస్ వన్ ఈజ్ కలర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. యూ కెన్ సెలెక్ట్ ద కలర్. నౌ ద కలర్ హ్యాస్ చేంజ్డ్ టు రెడ్ అండ్ యూ కెన్ హ్యావ్ ద స్టైల్ ఆఫ్ ద లైన్. మీరు డాటెడ్ లైన్ కావాలన్నట్టయితే డాటెడ్ లైన్ వస్తుంది అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ద లైన్ అండి. సో దిస్ ఈస్ ద ఇంక్రీజ్ హౌ టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ద లైన్ అండ్ దీస్ ఆర్ ద స్టైల్స్ ఆఫ్ లైన్స్. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే నేమ్ అవసరం లేదు అనుకున్నట్టయితే హిడెన్. సో ఇమ్మీడియట్లీ ఇక్కడ హెచ్ అనేది వెళ్ళిపోయింది. నేమ్ హెచ్ వస్తుంది. నేమ్ అండ్ వాల్యూ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 6.26. ఓన్లీ వాల్యూ దట్ ఈస్ 6.26. మీకు ఏ రకంగా అది మీరు దాన్ని ఇండికేట్ చేయాలనుకుంటే మీరు ఆ రకంగా దీన్ని ఇండికేట్ అనేది చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సెగ్మెంట్ టూల్. నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ విత్ హౌ మచ్ లెంత్ అని అడుగుతుందండి. సపోజ్ ఇఫ్ ఐ ఎంటర్ 4, ఇమ్మీడియట్లీ ఒక 4 సెంటీమీటర్స్. మళ్ళీ అక్కడ మనం ఇందాక చేసినట్టుగానే సో సెలెక్ట్ దిస్ వన్, గో టు హియర్ అండ్ వాల్యూ. నౌ ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లైన్ సెగ్మెంట్స్ ఈస్ హియర్ యూ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద సెకండ్ ఎండ్ పాయింట్ ఆర్ వన్ ఎండ్ పాయింట్ సో దట్ ద లైన్ సెగ్మెంట్ విల్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బట్ హియర్ యూ కెనాట్ చేంజ్ ద లెంత్ ఆఫ్ దిస్ లైన్ సెగ్మెంట్ బికాస్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ ఫిక్స్డ్ లెంత్. సో ఇది ఈ రెండు ఆప్షన్స్ మధ్య డిఫరెన్స్ అండి. దిస్ ఈస్ అ నార్మల్ లైన్ సెగ్మెంట్ కాబట్టి దీన్ని మనం ఎంత అవసరం ఉంటే అంత. సో ఇక్కడ కూడా మనం దీన్ని దగ్గరికి దూరం జరిపినట్టయితే వీ కెన్ చేంజ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ బట్ హియర్ యూ కాంట్ డూ దిస్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ మనకి ఇందులో రే అనేది ఆప్షన్ వచ్చింది. సో రే ఈజ్ నథింగ్ బట్ ఒక ఎండ్ పాయింట్ నుంచి మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ నుండి ఇక్కడ నుంచి గీద్దామండి. సో మీరు ఏ పొజిషన్లో సెకండ్ ఎండ్ పాయింట్ని క్లిక్ చేస్తే ఆ పొజిషన్లో మనకి రే అనేది వచ్చేస్తుంది అండ్ దిస్ పాయింట్ ఆల్సో కెన్ బి మూవ్డ్. మీరు చూసినట్టయితే ఈ బ్లూ కలర్ షేప్లో వచ్చే పాయింట్స్ అన్నిటి కూడా పొజిషన్ అనేది మనము దగ్గరికి దూరం అనేది జరపవచ్చు, దాని పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చు. బట్ యూ కాంట్ చేంజ్ దిస్ బ్లాక్ కలర్ లేబుల్డ్ పాయింట్స్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఆల్జీబ్రా క్వీలో బ్లూ కలర్ పాయింట్స్కి బ్లూ కలర్తోను బ్లాక్ పాయింట్స్కి బ్లాక్ కలర్తోను లేబుల్ అయ్యి మనకి ఇక్కడ పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ కూడా మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఐ విల్ ఎరేజ్ దీస్ అండి. సో జస్ట్ బై క్లికింగ్ కంట్రోల్ జెడ్ ఇవన్నిటిని కూడా మనం డిలీట్ చేసుకుంటూ పోవచ్చు. నా ఇప్పుడు ఒక లైన్ దగ్గరకు వచ్చాను నేను. ఇప్పుడు ఈ లైన్కి ప్యారల లైన్ గీయాలి లేదా పర్పెండిక్యులర్ లైన్ గీవాలి. సో ఫస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఈ ప్యారల లైన్. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ లైన్కి ప్యారల లైన్ గీయాలో ఆ లైన్ని మనం క్లిక్ చేస్తాం. ఇమ్మీడియట్లీ అది హైలైట్ అవుతుంది. దెన్ ఈ కర్సర్ వెంబడి మనకు ఒక లైన్ అనేది మన వెంబడి పాస్ అవుతూ వస్తుంది. మీరు ఎక్కడ దీన్ని అవసరం అనుకుంటే అక్కడ దీన్ని డ్రాప్ చేసినట్టయితే నౌ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇది ప్యారలల్ లైన్ గీవడానికి ఆప్షన్ అండి. దెన్ పర్పెండిక్యులర్ లైన్ దగ్గరకు వచ్చినట్టయితే
మీరు సపోజ్ ఇదే లైన్ కి పర్పెండిక్యులర్ గీయాలి అంటే లైన్ ని మనం సెలెక్ట్ చేసాము. సో వెన్ యూ మూవ్ యువర్ కర్సర్ ద లైన్ విల్ బి ఫాలోయింగ్ యువర్ కర్సర్ అండి. సపోజ్ నేను బి దగ్గర దీనికి పర్పెండిక్యులర్ లైన్ గీయాలి అనుకున్నట్టయితే బి దగ్గర నేను క్లిక్ చేశాను, ఇమ్మీడియట్లీ నాకు పర్పెండిక్యులర్ లైన్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ టు డ్రా ఎ ప్యారలల్ లైన్ అండ్ పర్పెండిక్యులర్ లైన్ అండి. నెక్స్ట్ వన్ పర్పెండిక్యులర్ బైసెక్టార్, దీన్ని సెలెక్ట్ చేస్తే సపోజ్ మనం ఏబి అనే ఈ డిస్టెన్స్ కి పర్పెండిక్యులర్ లైన్ బైసెక్టర్ గీయాలి అన్నట్టయితే సో వి విల్ క్లిక్ ఆన్ ఏ అండ్ క్లిక్ ఆన్ బి. దిస్ లైన్ విల్ బి ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసే విధానం. నెక్స్ట్ యాంగిల్ బైసెక్టర్, మనం ఒక యాంగిల్ గీసినాక దాని బైసెక్టర్ గీద్దామండి. పాలిగాన్, సో మీరు ఏదన్నా ఒక ట్రయాంగిల్ కానీ క్వాడ్లాటరల్ కానీ గీయాలి అని అనుకున్నారు. సో ఐ విల్ ఎరేజ్ దీస్ లైన్స్ ఆల్సో. ఇప్పుడు నేను ట్రయాంగిల్ తీసుకున్నానండి. సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను, ఇది సెకండ్ ఎడ్జ్, ఇక్కడ థర్డ్ ఎడ్జ్. నేను ట్రయాంగిల్ గీయాలి అనుకున్నాను అండ్ ఇఫ్ యూ జాయిన్ విత్ ద ఇనిషియల్ పాయింట్ దెన్ అప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని లోపల ఏదైతే మనకి ఫిల్లింగ్ ఉందో ఈ ఫిల్లింగ్ని మనం మార్చుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అండి. సో దీన్ని మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. వీ కెన్ చేంజ్ టు దిస్ వన్ అండ్ దీన్ని మనం ఇంక్రీజ్ చేస్తే దాని లోపల ఉన్న ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఫిల్లింగ్ అనేది లైట్ డార్క్ కలర్గా మారుతుంది. దీన్ని ట్రేసింగ్ అని అంటున్నాం. సో దిస్ ఈజ్ హౌ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద కలర్ ఫిల్లింగ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అండి. సో దిస్ ఈజ్ హౌ టు డ్రా ఎనీ పాలిగాన్. సపోజ్ మనం ఇక్కడ ఒక చతుర్భుజాన్ని గీయాలి అనుకున్నాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ అగైన్ జాయినింగ్ విత్ ద ఫస్ట్ వన్ వి విల్ గెట్ ఏ క్వాడ్రిలేటరల్. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డ్రా పాలిగాన్స్ యూజింగ్ దిస్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, రెగ్యులర్ పాలిగాన్. ఇది అయిన తర్వాత ఎవరు హ్యాండ్ రేజ్ చేస్తారు వాళ్ళ డౌట్ తీసుకుందామండి. సో రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఇఫ్ యూ క్లిక్ హియర్ అండ్ సెకండ్ పాయింట్ ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఆస్క్ యూ విత్ హౌ మెనీ వర్టిసెస్. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేవి. కాబట్టి ఇక్కడ మనకి ఒకవేళ మనం మూడు భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని గీయాలి అన్నట్టయితే మనం త్రీ అని తీసుకుంటాం. సో ఇప్పుడు మూడు భుజాలు సమానంగా ఉండే ఒక సమబాహు త్రిభుజం వచ్చేస్తుంది. మరి ఈ భుజం యొక్క కొలత ఎంత ఉంటుంది అంటే మనము హెచ్ మీద ఫస్ట్ క్లిక్ చేసి ఐ మీద సెకండ్ క్లిక్ చేసాం కాబట్టి ఈ హెచ్ఐ డిస్టెన్స్ ఎంత ఉంటుందో సేమ్ డిస్టెన్స్తో మూడు సైడ్స్ వచ్చేస్తాయి. యూ కెన్ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ హెచ్ఐ సో దట్ ఆల్ ద త్రీ ఆల్సో విల్ బి ఇంక్రీజ్ ఆర్ ఆల్ ద త్రీ విల్ ఆల్సో బి డిక్రీజ్డ్ అండి. అదే మనం ఒక చతుర్భుజాన్ని గీద్దాం అనుకున్నాము, చతురస్రాన్ని. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ విత్ హౌ మెనీ వర్టిసెస్. ఇప్పుడు నేను ఫోర్త్ ఓకే అన్నాను అన్నట్టయితే నాకు ఒక చతురస్రం అనేది ఇక్కడ ఏర్పడింది. సో ఇది ఈ పాలిగాన్ అండ్ రెగ్యులర్ పాలిగాన్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం. So just I will stop here. If any doubts are there, we'll take those doubts and move forward. And yes, sir. If any doubts are there, you can raise your doubts. Yeah. Okay, sir. సత్యనారాయణ సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము, మాట్లాడండి సార్. సార్ సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్ సెకండ్ సార్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ దిస్ యాప్ సార్? ఐ మిస్డ్ సార్. ఓకే, ఇఫ్ యూ మిస్డ్ ఐ థింక్ ద రికార్డెడ్ వర్షన్ ఇస్ దేర్. ఓకే, వై బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ క్లాస్. ఓకే, ఇఫ్ టైం పర్మిట్స్ అట్ ద ఎండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మనం ఇది రికార్డ్ పంపించగలుగుతాం సార్? బాలకృష్ణ సార్ మన దగ్గర ఉంటుందా? రికార్డ్ మన గ్రూప్ లో షేర్ చేస్తాను, చూడొచ్చు అందులో. అయినా సార్ ఒకవేళ టైం పర్మిట్ చేస్తే సార్ చెప్తా అంటున్నారు. సార్ ఇంకొక ముగ్గురు హ్యాండ్ రేజ్ చేశారు. గజితా మేడం మిమ్మల్ని అన్వైట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఓకే సార్. హలో సార్. మేడం చెప్పండి మేడం.
ఇప్పుడు పాలిగాన్ పాలిగాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని వాటెస్ అని అడుగుతుంది అన్నారు కదా సార్, మేము ఇప్పుడు మీరు చెప్పేది చూస్తూ కంప్యూటర్ లో ప్రాక్టికల్ గా వేస్తున్నాం సార్, అడగట్లేదు కదా సార్ మరి సిస్టమ్ లో. పాలిగాన్ రెగ్యులర్ పాలిగాన్ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. సార్ ఎన్నైనా ట్రయాంగిల్ స్క్వేర్ అయినా వర్టిసెస్ యాడ్ ఉంది అన్నారు కదా, ఎన్ని వర్టిసెస్? మేడం ఇటు చూడండి, ఒకవేళ మీరు పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ, మీరే పాలిగాన్ డ్రా చేస్తున్నారు. ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ రెగ్యులర్ పాలిగాన్ సో క్లిక్ ఆన్ టూ పాయింట్స్ ఫస్ట్. ఇప్పుడు అడిగిందండి, స్క్రీన్ మీద చూడండి రెగ్యులర్ పాలిగాన్. లేదు సార్ మేడం, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడండి ఫస్ట్, మీరు నేను చేసేది చూసిన తర్వాత యూ ట్రై. సో ఇప్పుడు రెగ్యులర్ పాలిగాన్ నేను సెలెక్ట్ చేశాను, ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం అడిగిందండి ఇక్కడ, విత్ హౌ మెనీ వర్టిసెస్ అని అడిగింది. ఫోర్ ఓకే అయితే నేను ఫోర్ ని క్లిక్ చేశాను, ఐ గాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఫోర్ వర్టిసెస్. అంటే పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలా సార్? అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టూ పాయింట్స్ కీప్ చేయాలా మనం? సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫస్ట్ మేడం. కొద్దిగా ఇన్స్టాలేషన్ నుంచి యూసేజ్ వరకు ఒకటే క్లాసులు అనేసరికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకు. దీని ఇంకా కొద్ది ఎక్కువ టైం తీసుకొని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం మేడం. ఓకే సార్, ఓకే ఇఫ్ టైం పర్మిట్స్ మనం తీసుకుందాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం, ఓకే. నౌ సర్కిల్ టూల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి యాంగిల్స్, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో ఈ టూల్స్ని ఎంత మనం ఎఫెక్టివ్గా వాడుకుంటాము అనే దాన్ని బట్టి మనం సాఫ్ట్వేర్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అండి. రైట్, నౌ సర్కిల్ టూల్ దగ్గరికి వచ్చినట్టయితే ఫస్ట్ సర్కిల్ విత్ సెంటర్ త్రూ ఏ పాయింట్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఎక్కడ నేను సెంటర్ కావాలనుకుంటే అక్కడ హిట్ చేయొచ్చు, ఇది నా సెంటర్ అయింది. మీరు కర్సర్ని కొంచెం జరపగానే కర్సర్ వెంబడ ఇంకొక ఒక సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సో యూ కెన్ డ్రాప్ ద సర్కిల్ ఎనీవేర్. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, దిస్ విల్ బి ద సెకండ్ ఎడ్జ్ పాయింట్. అట్లా వన్స్ అగైన్ ఐఎమ్ క్లికింగ్ హియర్, దిస్ ఈజ్ మై సెంటర్. కర్సర్ని మనం పక్కకు జరిపినప్పుడల్లా మన కర్సర్ వెంబడ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్టయితే, క్లిక్ చేసినట్టయితే యూ విల్ గెట్ ఎ సర్కిల్. దిస్ ఈస్ అ సెంటర్ అండ్ ఎ పాయింట్, ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్ వచ్చేసరికి సెంటర్ అండ్ రేడియస్. ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇమ్మీడియట్లీ వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ, వాట్ ఈస్ ద రేడియస్? ఎందుకంటే నేను తీసుకున్నది విత్ సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ ఐ హ్యావ్ లొకేటెడ్ and it is asking me radius. Suppose nen ikkada 3 an enter chesi okay an ankonde, I will get a circle with 3 cm radius and I don't have any point on the circle because idi option lo manaki just radius tho maatrame giyadam anedi jarigindi. And you can observe every circle is labeled with one variable andi. So idi d, idi c, idi e, you can see them here. So ikkada nenu malli object type lo నేను సెలెక్ట్ చేసినట్టయితే ఆల్ సర్కిల్స్ ఒక దగ్గర, ఆల్ పాయింట్స్ అనేవి ఒక దగ్గర నాకు డిస్ప్లే అవుతున్నాయి. సో దిస్ ఈజ్ హౌ టు డ్రా సర్కిల్స్, ఇవి రెండు అండి. అండ్ సర్కిల్ త్రూ 3 పాయింట్స్, ఎక్కడన్నా కానీ 3 పాయింట్స్ ఉన్నాయి మనకి ప్లేన్ మీద. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఐఎమ్ సెలెక్టింగ్ పాయింట్స్ అండి. సో దిస్ ఈజ్ 1 పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ మనం ఒక సర్కిల్ గీయాలి, సర్కిల్ త్రూ 3 పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ మీద క్లిక్ చేయండి, సెకండ్ పాయింట్ మీద క్లిక్ చేయండి, అండ్ థర్డ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ 3 పాయింట్ల గుండా పోయే సర్కిల్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ సర్కిల్ త్రూ 3 పాయింట్స్ అండి. ఇవి 3 మనకి సర్కిల్ గీయడానికి అవకాశం ఉన్న ఆప్షన్స్ అండి. దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు యాంగిల్స్ అండి. దిస్ ఈజ్ వన్ మోర్ మేజర్, కొద్దిగా మనకి ఇబ్బంది అయ్యేది ఇక్కడ యాంగిల్స్ దగ్గర, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ యాంగిల్ అండి. యాంగిల్ అనగానే ఎప్పుడు కూడా యాంగిల్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్లో కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ కౌంట్ అనేది స్టార్ట్ అవుతుందండి.
సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను, ఇక్కడ సెకండ్ పాయింట్ క్లిక్ చేశాను, ఇక్కడ థర్డ్ పాయింట్. ఇప్పుడు ఈ వీటిని మనం లైన్ సెగ్మెంట్స్ ద్వారా కలిపినట్టయితే ఏని బితో కలిపాను, నెక్స్ట్ బిని సితో కలిపాను, నాకు ఇక్కడ సమ్ 48.79 మనం లెఫ్ట్ యారో కర్సర్ని పట్టుకొని దీన్ని జరపొచ్చండి, లెఫ్ట్ క్లిక్ని కనుక గట్టిగా హోల్డ్ చేసి వి కెన్ మూవ్ దిస్ వన్ అండి, అండ్ మూవ్ ఎనీ ఆబ్జెక్ట్, ఇక్కడ పిని కూడా బిని కూడా జరపవచ్చు, అండ్ వి కెన్ చేంజ్ ద యాంగిల్ ఆల్సో, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ యాంగిల్ కాదు కాబట్టి మీరు ఎంత అవసరం అనుకుంటే అంతవరకు దీన్ని మనం ఇట్లా జరపవచ్చు. రైట్, ఇది ఏదో ఒక యాంగిల్ని గీయడము. వన్స్ అగైన్, సో ఇక్కడ చూడండి, యాంగిల్ అనేది మెజర్ ఇట్లా అవుతుందండి. సో ఏబీతో 31 degrees చేసేటట్టు కాబట్టి కింద నుండి పైకి దిస్ విల్ బి యాంటీ క్లాక్ వైజ్ క్యాలిక్యులేషన్ అండి. కాబట్టి మనం గీయడం కూడా పాయింట్స్ని మనం క్లాక్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే యాంగిల్ అనేది యాంటీ క్లాక్ వైజ్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, దీనికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పాయింట్, పైన ఎక్కడన్నా కానీ థర్డ్ పాయింట్, ఇది మనకు కావాల్సిన యాంగిల్. వీటిని మనం లైన్ సెగ్మెంట్స్ ద్వారా కలిపేస్తాం. సో దిస్ ఈజ్ డ్రాయింగ్ ఎనీ యాంగిల్ అండి, కన్స్ట్రక్టింగ్ ఎనీ యాంగిల్. ఇప్పుడు ఫిక్స్డ్ యాంగిల్ మనం గీయాలి అన్నట్టయితే యాంగిల్ విత్ గివెన్ సైజ్, దీన్ని మనం క్లిక్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను, ఇక్కడ సెకండ్ పాయింట్, ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ విత్ వాట్ యాంగిల్. సో డిఫాల్ట్ అది 45 degrees అనేది చూపిస్తుందండి. మీకు 45 అవసరం అనుకుంటే 45, అండ్ యూ కెన్ సీ హియర్ ద యాంగిల్ ఈజ్ మెజర్డ్ కౌంటర్ క్లాక్ వైజ్, అది డిఫాల్ట్గా అక్కడ చెప్పబడింది. మీకు క్లాక్ వైజ్ యాంగిల్ కావాలి అన్నట్టయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే రైట్ సైడ్ కిందికి యాంగిల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ నేను ఇదే 45 గీసాను, మీరు చూడండి 45 యాంగిల్ అనేది వచ్చింది. సో జాయినింగ్ విత్ లైన్ సెగ్మెంట్స్ అండి, దెన్ బిని ఏతో కూడా కలిపాము. నౌ దిస్ యాంగిల్ ఈజ్ ఫిక్స్డ్ యాంగిల్ విత్ 45 అండి. నా ఇప్పుడు చూడండి, దీన్ని మనం జరిపినట్టయితే ఇది ముందు కానీ వెనకకు కానీ జరగదు, బికాస్ వీ హ్యావ్ డిఫైన్డ్ ద యాంగిల్ టు ఫిక్స్ అట్ 45 degrees. ఇట్లా 45 కాదు మనకు 50 కావాలన్నట్టయితే ఇంత ముందు 45 బదులుగా వీల్ సెలెక్ట్ 50 అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్ పాయింట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ డిగ్రీస్ అండి. అయితే ఇక్కడ మనం బ్యాక్ ఆరోని డైరెక్ట్గా ఇక్కడే డిలీట్ చేయకుండా జస్ట్ ఈ డిగ్రీస్ దాటిన తర్వాత ఈ డిగ్రీస్ని అట్లాగే ఉంచి మనం డిలీట్ చేస్తే మళ్ళీ డిగ్రీస్ని టైప్ చేయాల్సిన అవసరం అనేది రాదు. అదర్వైజ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద డిగ్రీస్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మీరు ఆల్ఫా అనే ఒక సింబల్ ఉంటుంది, దీంట్లో మనకి డ్రాప్ డౌన్లో మళ్ళీ ఇక్కడ డిగ్రీస్ అనేది కనబడుతుంది అండి. అన్ఫార్చునేట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎరేజ్డ్ దట్ వన్ యూ కెన్ సెలెక్ట్ హియర్. ఇప్పుడు నేను ఓకే చేశాను. నౌ ఇట్ ఈస్ యాంగిల్ విత్ క్లాక్ వైజ్ అండి. సో ఇది ఫిక్స్ 50 degrees, ఒక ఫిక్స్డ్ యాంగిల్ మనం గీయడం. రైట్, సమ్ హరికిషన్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్ సార్. సార్ అడగండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అడగండి సార్. హరికృష్ణ గారు సార్ ఆబ్జెక్టులు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు డౌట్ ఏమైనా ఉందా సార్ మీకు? ఇప్పుడు రిగార్డింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో యాంగిల్స్ గురించి ఆల్రెడీ ఉబుంటు సాఫ్ట్వేర్ లో ఇది నేర్చుకున్నాం సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. మహేష్ గారు, సిద్దిపురం మహేష్ గారు. సార్ సార్ సమ్వన్ ఈజ్ సార్ హరికిషన్ గారు మీరు అన్మ్యూట్ అయితే మీరు మ్యూట్ అయితే మీ టీవీ సౌండ్ వస్తుంది సార్ ప్లీజ్. సార్ మహేష్ గారు అడగండి సార్. సార్ ఒక రిఫ్లెక్సివ్ యాంగిల్ డ్రాయండి సార్. ఓకే సార్ రైట్. సో నెక్స్ట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఒకవేళ నేను
క్లాక్ వైజ్ కనుక తీసుకున్నట్టయితే 50 degrees. ఇప్పుడు చూడండి సార్, 50 degrees కింది వైపు యాంగిల్ వచ్చింది. సో మీరు క్లాక్ వైజ్ అనేది అక్కడ యాంటీ క్లాక్ వైజ్ అనేది కనుక సెలెక్ట్ చేయకుంటే దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ యాంగిల్స్. అంటే యాంగిల్ అనేది పైవైపున కాకుండా కింది వైపున కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ రిఫ్లెక్స్ యాంగిల్, జస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇట్ విల్ ఆస్క్ యూ యాంగిల్ అండి. ఇప్పుడు చూడండి సమ్ 290 అన్నాను. ఇప్పుడు చూడండి సార్, సో జస్ట్ ఐ విల్ మూవ్ దిస్ వన్ టు అప్వర్డ్స్. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చింది రైట్ సార్. ఇప్పుడు ఓకే సార్, సో దిస్ ఈస్ యాంగిల్ విచ్ ఈస్ మోర్ దెన్ 180 degrees. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ జియోజిబ్రా ఈజ్ యూజింగ్ స్లైడర్స్. సో వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ జియోజిబ్రా అంటే, ఇప్పుడు మనం చేసిన వాటన్నిటిలో కూడా సపోజ్ మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేసాము, ఆ ట్రయాంగిల్ అనేది ఒక యాక్యూటాంగిల్ ట్రయాంగిల్గా కన్స్ట్రక్షన్ చేసాము, బట్ వీ వాంటెడ్ టు మేక్ సమ్ చేంజెస్, స్మాల్ చేంజెస్ టు కన్వర్ట్ దట్ యాక్యూటాంగిల్ ట్రయాంగిల్ ఇన్ టు ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ వన్స్ అగైన్. జస్ట్ ఇఫ్ యూ చేంజ్ అ స్మాల్ వాల్యూ, ఆటోమేటికల్లీ ద ట్రయాంగిల్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ అన్ ఆబ్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద జియోజిబ్రా. అట్లా చేయాలి అన్నట్టయితే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి వీల్ హ్యావ్ క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు నేను చూడండి ఈ స్లైడర్ టూల్లో టెక్స్ట్ బాక్స్ వస్తుంది అని చెప్పాను, నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. మీరు ఇక్కడ ఎక్కడ ఎంటర్ చేసినా కానీ యూ విల్ గెట్ అ టెక్స్ట్ విండో అండి. సో ఇక్కడ పైన టెక్స్ట్, దానికి సంబంధించిన విండో. సో కన్స్ట్రక్ట్ ఐఎమ్ టైపింగ్ ఏ క్వశ్చన్ అండి. సింబల్స్లలో మనకి ఇక్కడ బేసిక్ సింబల్స్ ఉంటాయి, ఇందులో ట్రయాంగిల్ అనేది వచ్చేస్తుంది, ట్రయాంగిల్ ఏబిసి వేర్ ఏబి ఇజ్ ఈక్వల్స్ టు సమ్ 6 centimeters అండ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeters అండ్ యాంగిల్ తీసుకుందామండి. ఇక్కడ దిస్ ఈజ్ యాంగిల్ సింబల్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 55 degrees. కూడా మళ్ళీ మనకి ఇక్కడ బేసిక్స్లో ఇక్కడ డిగ్రీస్ వచ్చిందండి. సో ఇది మన క్వశ్చన్ అండి, దీన్ని ఓకే చేశాను. సో ఇప్పుడు నా సార్ మీ వాయిస్ వినిపిస్తలేదు చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్ వాయిస్ వినిపించట్లేదు, స్ట్రక్ అయినట్టు ఉంది, ఒకసారి చూడండి సార్ ఆఫ్టర్ ఓకే బటన్. లైక్ దిస్ ఇంటరాక్టివ్ మోడ్లో ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి ఒక ఫైల్ని తయారు చేసుకోవడం అనేదే మనం చేయాల్సింది. దెన్ దాన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేంజెస్ చేస్తూ పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ ఈస్ జియోజిబ్రా అండి. దెన్ దీని ద్వారా ఏమేం చేయొచ్చు అంటే స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఎవ్రీ కాన్సెప్ట్ మనం దీని మీద కన్స్ట్రక్ట్ చేసి చూపించచ్చండి. అంటే బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్,
అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ దట్ ఈస్ ఒజీవ్స్ అంటున్నాము అండ్ ఒజీవ్స్ ఇంటరాక్షన్ తోని మనం మీడియన్ వాల్యూని కూడా మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టాటిస్టిక్స్ వచ్చేసింది. వీ కెన్ డ్రా పారాబోలాస్, వీ కెన్ డ్రా స్ట్రేట్ లైన్స్. కాబట్టి మనం పారాబోలాస్ గీయొచ్చు అంటే థర్డ్ చాప్టర్ 10th క్లాస్లో వచ్చేసింది. స్ట్రైట్ లైన్స్ గీయొచ్చు అంటే 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్, 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. సో జస్ట్ ఒక్కసారి నార్మల్గా నేను ఒక ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను, దెన్ దీని యొక్క యూసేజ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి యూ కెన్ ప్రాక్టీస్ అట్ హోమ్ అండి. ఒకసారి చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఓపెన్ చేస్తున్నాను ఫైల్. జస్ట్ ఐ విల్ టేక్ 5 minutes అండి. సో హౌ ఎఫెక్ట్ దిస్ విల్ బి ఒకసారి చూడండి. అంటే ఇక్కడ నేను యూజ్ చేసింది స్ప్రెడ్ షీట్స్ టెక్నాలజీని వాడాను. సో ఇది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు చూడండి సార్, జస్ట్ ఇఫ్ ఐ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏ, చూడండి పారాబోలా అనేది ఏమవుతుంది, పొజిషన్ మారుతుంది. బీని చేంజ్ చేశాను సో ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్, సీని చేంజ్ చేశాను. సో ఇట్లా స్లైడర్ని యూజ్ చేస్తూ మనం పిల్లలకి పారాబోలా యొక్క పొజిషన్ని మనం మార్చడము అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అండ్ వాట్ హ్యాపెన్స్, టెక్స్ట్ బుక్లో ఉంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ నెగటివ్, వాల్యూ ఆఫ్ ఏ అనేది నెగటివ్, ఏ జీరో అయింది, ఇట్ ఈస్ నో మోర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇట్ ఈస్ అ లీనియర్ పాలినామియల్. కాబట్టి అది ఒక స్ట్రేట్ లైన్ అయింది. ఏ వాల్యూ అనేది నెగటివ్ అయింది అంటే ఇది ఇన్వర్టెడ్ పారాబోలాగా మారిపోతుంది అని చెప్పి ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓపెన్ పారలోగ్రామ్స్. ఓకే సార్, ఇక్కడ మనకి 7th, 8th, 9th కాన్సెప్ట్లలో పారలోగ్రామ్స్ వాటి టైప్స్ అనేవి ఉన్నాయండి. సో ఇవన్నీ పారలోగ్రామ్స్ టైప్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎంత రిస్కీ ప్రాసెస్ అనేది యాజ్ అ మ్యాథ్స్ టీచర్ వీ కెన్ ఫీల్. ఇప్పుడు నేను ఏం చేశానండి, ఇక్కడ జస్ట్ ఒక పారలోగ్రామ్ని మాత్రమే నేను డ్రా చేశాను. సో ఎట్లా పారలోగ్రామ్ డ్రా చేయొచ్చు అనేది మనకి ఐడియా ఉంది. రెండు సెట్స్ ఆఫ్ పారల లైన్స్ తీసుకున్నాం, చేశాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాను చూడండి, అన్ని నేను మెజర్ చేసి పెట్టాను ఈ ఆపోజిట్ సైడ్స్. సో ఇది ఒక్కటి మనం మెజర్ చేస్తే పిల్లలకి దీని యొక్క ప్రాపర్టీస్ చెప్పండి రా అంటే వాడు చెప్తాడు, ఏబి 6 ఉంది, సిడి 6 ఉంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, బిసి 5 ఉంది, ఏడి 5 ఉంది. సో హీ విల్ సే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈక్వల్, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ వచ్చింది. అట్లాగే ఆపోజిట్ యాంగిల్స్ చూడండి, ఇక్కడ ఇది 111, ఇది 111 ఉంది, ఇది 69, ఇది 69 ఉంది, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినాయి. అండ్ డయాగోనల్ గీస్తే ఇక్కడ వచ్చే ట్రయాంగిల్ ఏరియా 14 వచ్చింది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా 14. సో డయాగోనల్ ఈస్ డివైడింగ్ ద పారలోగ్రామ్ ఇంటూ 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అట్లాగే రెండు డయాగోనల్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ చూసినట్టయితే చూడండి సార్, ఇక్కడ డయాగోనల్స్ లెంత్ చూడండి, మొదటి డయాగోనల్ లెంత్ ఏసీ, రెండో డయాగోనల్ లెంత్ బీడీ, ఇవి రెండు ఈక్వల్గా లేవు. సో డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనే ఒక ఇంకొక ప్రాపర్టీ వచ్చేసింది. అట్లాగే డి నుంచి ఎఫ్ 3.14, బి నుంచి ఎఫ్ కూడా 3.14, మీన్స్ ఎఫ్ లైస్ ఇన్ ద ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్. అట్లాగే సిఎఫ్ ఏఎఫ్ ఈక్వల్, కాబట్టి డయాగోనల్స్ రెండు కూడా ఈ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పి, దట్ ఈస్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనే కాన్సెప్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ నేను 90 degrees మార్చాను. వాట్ హ్యాపెన్స్ అనేది చూసినట్టయితే, ద డెఫినేషన్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈస్ ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ పారలోగ్రామ్ ఈజ్ మేడ్ 90 degrees, ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్ అని అన్నాం. సో ఆటోమేటిక్గా వాటి యొక్క యాంగిల్స్ అన్ని మారిపోయినాయి చూడండి, ఆల్ యాంగిల్స్ 90 అయిపోయినాయి, ఆల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ సేమ్ అయినాయి, డయాగోనల్స్ ఈక్వల్గా అయినాయి, ఏసీ 7.81, బీడీ 7.81. సో ఆల్ దీస్ ద స్టూడెంట్ కెన్ ఫీల్ అండ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ ఎక్స్ప్రెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అ రెక్టాంగిల్ అండి. నెక్స్ట్ ఇఫ్ ఐ చేంజ్ దీస్ టు ఈక్వల్, ఇప్పుడు దీన్ని రెండింటిని ఈక్వల్ చేశాను, అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటూ ఇది 90 degrees అయింది, కాబట్టి ఇది ఒక స్క్వేర్గా మారిపోయింది. దీని ప్రాపర్టీస్ పిల్లవాడు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ఈ యాంగిల్ని 90 బదులుగా ఐఎమ్ మేకింగ్ ఇట్ 85 అండి. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంది కానీ యాంగిల్ 90 లేదు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్ అని చెప్పి పిల్లవాడు చెప్పడానికి. సో ఇప్పుడు మొత్తం మనం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పారలోగ్రామ్స్ని ఒకటే ఒక ఫైల్ ద్వారా వాటి ప్రాపర్టీస్ అన్ని పిల్లవాడి ద్వారానే చెప్పించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో సచ్ టైప్ ఆఫ్ ఆల్ థింగ్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ సింగిల్ ఫ్రేమ్. సో దట్స్ వై జియోజీబ్రా ఈజ్ మోర్ ఎఫెక్టివ్
ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఏ కాన్సెప్ట్ రాదర్ దాన్ డూయింగ్ ఏ కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్స్ కి వి హ్యావ్ అ వండర్ఫుల్ ఆన్లైన్ టూల్ దట్ ఈస్ రోబో కంపాస్. సో ఫర్ ఆల్ కన్స్ట్రక్షన్స్ యూజ్ రోబో కంపాస్. ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ యూజ్ జియో జీబ్రా అండి. దిస్ ఈస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్. Sir, Sarita madam is she has one question. Shall yes, unmute, yes, sir? Yes, madam. Yes, madam. Thank you. Sarita madam, unmute cheskon maatladandi. Sarita madam, ask question. Madam, maatladandi. Azim sir kuda appan nunchi edo doubt adagalani cheppi wait chestunnaru. Illa illa sir, doubt em ledhu. అప్పుడు ఆ మధ్యలో ఇంటరాక్ట్ అయితే అన్నారు, మధ్యలో వేరే సార్ మాట్లాడారు కదా. లేదు లేదు, డౌట్ ఏం లేదు సార్, డౌట్ క్యారీ చేయండి. ఓకే సార్. సరిత మేడం ఏదో హ్యాండ్ రైజ్ చేశారని అదే చెప్తామని. సార్ నమస్తే సార్. మేడం చెప్పండి. సార్ మేడం మాట్లాడండి. యు ఆర్ ఏబుల్ టు లిజన్ మీ సార్? yes మేడం క్లియర్ సార్. yes yes క్లియర్లీ సార్. యు ఆర్ ఏబుల్ టు లిజన్ మీ సార్? yes మేడం, వి ఆర్ ఏబుల్ టు లిజన్ యు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ వి పీపుల్. ఐ థింక్ సో. Some okay, problem. Sir, okay, madam. Sir, yes, in 8th class, lo unna concepts anni ippudu meer cheppina deeni prakaram explain cheyachu kada sir, ippudu ivanni cheppachu. So inka next lo 8th lo ee quadrilaterals constructions kuda explain cheyachu sir, veet nunchi cheyachu madam. Aithe nenu em antanu madam, constructions ki GeoGebra is can it will work, but if you use robo compass constructions will be more lively. Endukante robo compass lo manaki apparatus anni kuda equipments kanapadtai pillalaki, scale, protractor, compass, okay, everything we can see live there. Here we cannot see those things kabatti constructions ki idi anta effective kaadu na uddeshamlo, because direct ga line vachestadi. Explaining the properties is it is better. It is very ante concept ni build cheyadaniki idi very effective. Okay sir, okay, thank you. Okay madam, inka em doubts unte cheppandi sir, conclude cheddam all participants. So okay, participants andarki okay. Okay, Srinivas Rao garu sir, unmute chestunnam sir. Sir unmute chesi maatladandi sir. Srinivas sir. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసాము, మిమ్మల్ని మాట్లాడండి సార్. సార్ శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. అరే బాబీ బాబీ రైజ్ చేసేసాయి. శ్రీనివాస్ సార్ డౌట్ ఉందా సార్? నో డౌట్స్ మేడం. Okay, thank you. One more teacher. Lakshman sir, maatladandi sir. Old Jagithyal school nunchi. Lakshman sir. Unmute cheskoni maatladandi sir. Sir, meeru unmute cheyali. డౌట్ ఉందా? హ్యాండ్ పడుతుంది కదా. సార్ వాయిస్ క్లారిటీగా రావట్లేదు సార్, మళ్ళీ చూడండి సార్. హలో. ఓకే సార్, నౌ కంటిన్యూ సార్. మధు చెప్పు. మేడం గారు, చంద్రశేఖర్ గారు ఎక్కువ మొదలుకుంటే ఇంప్లిమెంటేషన్ వరకు అంటే చాలా, మీరు ఇంతకుముందు అన్నారా ఇంకా 1 వీక్ కూడా పడుతుంది అరుణ్ గారు అన్నారు. సో ఆ రకంగా ఎక్కువ కంటెంట్ తక్కువ టైం అనిపించింది కొద్దిగా షేర్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం ఒకటి. I am proud of you. Thank you, Madhu, thank you. అయితే ఒకటి, వాట్ ఐ కెన్ డూ ఈజ్
అంటే నా పర్సనల్ వర్షన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరు అడిగినా కానీ ఐ కాంట్ సే నో. కాబట్టి నా షెడ్యూల్ అనేది రోజు ఒక డిస్ట్రిక్ట్లో ఫిక్స్ అయిపోయింది. దట్స్ వై అప్ టు 11th దెర్ ఇస్ నో గ్యాప్ ఫర్ మీ. బట్ వాట్ వన్ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ యూ కెన్ షేర్ మై వాట్సాప్ నంబర్ టు ఎనీ వన్. మీరేమన్నా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ పోస్ట్ యువర్ డౌట్. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్ డౌట్స్. దెర్ ఇస్ దెర్ విల్ నాట్ బి ఎనీ టైం గ్యాప్. డెఫినెట్గా చేయొచ్చు. మీరు ఏదైనా మాట్లాడినా కానీ మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఏదైనా రావట్లేదు అన్నా కానీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, యూ కెన్ గో విత్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ షేర్ ఆల్ దీస్ ఫైల్స్ టు వన్ ఆఫ్ యూ పర్సన్. అంటే నా దగ్గర మధుది మెయిల్ ఉంది కాబట్టి ఐ కెన్ మెయిల్ ఆల్ దీస్ ఫైల్స్ టు హిమ్ అండ్ యూ కెన్ గెట్ దెమ్ ఇన్ యువర్ గ్రూప్స్ బై యూజింగ్ మెయిల్స్ అండి. అంటే ఫోన్లలో ఇది ఇన్స్టాలేషన్ ఉండదు కాబట్టి ఫోన్లలో వాట్సాప్లో పంపించిన లాభం ఉండదు. సో నా దగ్గర ఉన్న కొన్ని ఫైల్స్ పంపిస్తాను, యూ కెన్ చెక్ దెమ్. ఎట్లా చూడొచ్చు అని దానికి ఇప్పుడు నావిగేషన్ బార్లో మనం చూపించాం. సో అట్లా మీరు వన్ బై వన్ స్టెప్స్ ప్రకారం వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా మీరు చేయొచ్చు. అండ్ ఐ కెన్ షేర్ ఆల్ ద లింక్స్. నాగర్ కర్నూలు, వరంగల్, నిజామాబాద్ మూడు డిస్ట్రిక్ట్స్ లింక్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఐ కెన్ షేర్ దోస్ లింక్స్. ఒక్కొక్కటి 2-2 అవర్స్ క్లాసెస్ ఉన్నాయండి. మీకు టైం ఉన్నప్పుడల్లా దాన్ని ఒక్కొక్క కాన్సెప్ట్ని చూసుకుంటూ పోండి. దాంట్లో చెప్పినట్టుగా చేస్తే 100% అన్ని కాన్సెప్ట్స్ మీరు సొంతంగా చేసుకునే అవకాశం అయితే మీకు కలుగుతుంది. దిస్ ఇస్ మై అష్యూరెన్స్ అండి. నిజామాబాద్ కొంచెం అంటే నిజామాబాద్ చేస్తాను. నాలుగు క్లాసెస్ అయినాయి ఇప్పటికి. నిజామాబాద్ అది మాది కాబట్టి మేము ఎంతవరకు అన్నా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నాము. యాక్చువల్ గా ఇంకొక మూడు సార్, ఐ విల్ షేర్ ద గూగుల్ లింక్, యూట్యూబ్ లింక్స్ ఆఫ్ నిజామాబాద్ ఆల్సో. లక్ష్మణ్ సార్ మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్ సార్ అన్మ్యూట్ చేశాం సార్. లక్ష్మణ్ సార్ మీరు అక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు సార్. ఓకే చంద్రశేఖర్ సార్ మేడం ఏమైనా డౌట్స్ ఉంటే యా ఓకే అదర్వైజ్ yes we will check sir. ఓకే మేడం. సార్ లక్ష్మణ్ సార్ ఒక హ్యాండ్ చేశారు, హ్యాండ్ రేజ్ చేశారు అంతే. ఓకే ఎనీబడి ఎనీ హావ్ ఎనీ డౌట్స్ ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి, వి విల్ అన్మ్యూట్ యు. బాలకృష్ణ సార్ ఎవరు లేనట్టు ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్, ఐ విల్ షేర్ మై స్క్రీన్ కదా కనిపిస్తే చెప్పేసాను. సార్ ఈజ్ దిస్ విజిబుల్ సార్? Yes, madam. యా ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అజీమ్ సార్ ఒకసారి చెక్ చేయరా. సార్ మీరు అన్మ్యూట్ చేయ మాట్లాడండి. ఓకే అంతే. హరికరణ్ సార్ ఉన్నారు. హరికరణ్ సార్, హరికరణ్ సార్ అన్మ్యూట్ చేస్తాను. హలో సార్, హరికరణ్ గారు చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను సిస్టమ్ ముందు కూడా మీరు చెప్పినట్టుగా నేను ఫాలో అయ్యాను సార్. సార్ చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది. వాస్తవంగా ఇవన్నీ ఏంటంటే కొంత హార్డ్ ఆబ్స్టాకిల్స్ ఉంటాయి మాకు మ్యాథ్స్ బోధించేటప్పుడు. సార్ సార్ జియో జీబ్రా తీసుకొచ్చి ఈ విధంగా మాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు సార్. ఈ ట్రైనింగ్ లో నాకు తెలిసి ఇప్పటివరకు 2 డేస్ లో హైలైట్ ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే యాజ్ అ మ్యాథ్స్ టీచర్ నా స్టేట్మెంట్ ఏంటంటే ఐ కేమ్ టు నో అబౌట్ జియోజీబ్రా ఇన్ 2015 డిసెంబర్ అండి. సో వాట్ ఈస్ దేర్ ఇన్ జియోజీబ్రా అనేది మాకు ఎవరు చెప్పలేరు. ఇట్ హ్యాస్ టుక్ మీ ఎంటైర్ 2 ఇయర్స్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ దేర్ ఇన్ జియోజీబ్రా. సో ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ జియోజీబ్రా ఇన్ మై క్లాస్ రూమ్ ఆల్సో.
అండ్ ఫౌండ్ వెరీ 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 యూస్ఫుల్ బై ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్ సో దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రైనింగ్ టీచర్స్ అండి సో నిజామాబాద్లో మేము ఆల్రెడీ ఒక 5 districts నుంచి సెలెక్టెడ్ కొంతమంది టీచర్స్ డైట్ లో కూడా ప్రతి బ్యాచ్ లో 30 మంది టీచర్ల చొప్పున జియోజుబ్రా మీదనే మేము 5 డేస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్స్లలో చాలా మంది టీచర్స్ వీటిని ఉపయోగిస్తున్నారు బట్ ఇప్పుడు ఈ పాండమిక్ కోవిడ్ పాండమిక్ టైంలో ఇంత లీజర్ టైం అనేది టీచర్లకు ఎప్పుడు దొరకదు అనే ఉద్దేశంతో నిజామాబాద్ వీ హ్యావ్ స్టార్టెడ్ స్పెషల్ ట్రైనింగ్ ఆన్ ICT టూల్స్ ఓన్లీ యాక్చువల్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ 15 డేస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పటికీ మాకు 14th డే ఇవాళ ఇంకా 7-8 డేస్ మాకు ఉన్నాయి ఎందుకంటే లీజర్గా ప్రతి టీచర్కి చిన్న చిన్న అంశాలు కూడా క్లియర్ చేసుకుంటూ వీఆర్ మూవింగ్ ఆన్ జియోజుబ్రా అండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ యూ ఇఫ్ యూ హ్యావ్ సిస్టమ్స్ విత్ యూ డెఫినెట్గా జియోజుబ్రాని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ట్రై టు ఎక్స్ప్లోర్ జియోజుబ్రా అంటే ఈవెన్ 4 సంవత్సరాల నుంచి వాడుతున్న నాకు ఐ ఫీల్ ఐ నో 1-2% అబౌట్ జియోజుబ్రా సో దట్ మచ్ ఈస్ దేర్ టు ఎక్స్ప్లోర్ కాకపోతే మన పిల్లలకి చెప్పడానికి సరిపోయేటంత ఇన్ఫర్మేషన్ నేను నా ట్రైనింగ్ క్లాసుల్లో ఇస్తున్నాను సో ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు గో త్రూ దోజ్ లింక్స్ డీటెయిల్గా చాలా డీటెయిల్గా ఉన్నాయి మీరు సిస్టమ్ ముందు కూర్చొని యూట్యూబ్లో ఏం చెప్తున్నామో దాన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళండి 100% కాన్సెప్ట్ని మీరు తయారు చేసుకోవచ్చు సో నాట్ ఓన్లీ 2D 3D సంబంధించినవి కూడా ఉన్నాయి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ వరంగల్ అండ్ నాగర్ కర్నూల్ దే హ్యావ్ కండక్టెడ్ సపరేట్ సెషన్స్ ఫర్ 3D జియోజుబ్రా ఆల్సో యూ కెన్ గెట్ ద లింక్స్ ఫ్రమ్ మిస్టర్ బండారి రమేష్ ఆర్ కందికొండ శ్రీనివాస్ సార్ ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ ద లింక్స్ ఆఫ్ 3D అండి సో అవన్నీ కూడా మీ గ్రూప్లో షేర్ చేసుకుంటే ఒక 1 మంత్ దీని మీద టైం రోజు ఒక గంట పెట్టండి సార్ వండర్ఫుల్గా జియోజుబ్రాని రేపు పొద్దున స్కూల్స్ ఓపెన్ కాగానే అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఒకవేళ మీ ఇండ్లలో మీరు పిల్లలు కనుక ఉన్నట్టయితే యూ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఆల్సో హౌ దే ఫీల్ అనే దాన్ని బట్టి మీరు దీని యొక్క ఇంపాక్ట్ అనేది తెలుసుకోవచ్చు సో ఐ థ్యాంక్ వరంగల్ సార్ లక్ష్మణ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి చాలా సేపు అవుతుంది సార్ చేసుకోవట్లేదు అగైన్ హీజ్ లక్ష్మణ్ సార్ ఓకే సార్ నో ప్రాబ్లమ్ ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ జియోజీబ్రా ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సార్ అండ్ యూ కెన్ హ్యావ్ జియోజీబ్రా ఇన్ ఇంటర్నెట్ అండి ఇంటర్నెట్ లో కూడా మీరు సెర్చ్ చేసి ఏం కావాలో దాన్ని మీరు టైప్ చేయండి డెఫినెట్ గా ఇంటర్నెట్ లో కూడా మీకు జియోజీబ్రాకు సంబంధించిన ఎన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కనబడతాయి సో ఇది రీసెంట్ గా జస్ట్ ఐఎమ్ షేరింగ్ 1 మోర్ ఫైల్ అండి అంటే ఏమేం చెయ్యొచ్చు అని చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఐఎమ్ స్టార్టింగ్ ద యానిమేషన్ అండి చూడండి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 అని చెప్పడానికి ఇట్ ఈస్ 1 మోర్ యానిమేషన్ అండి సో ఇక్కడ ఈ 3 యాంగిల్స్ కలిసి ఒక సెమీ సర్కిల్ ని ఫామ్ చేసినాయి యాంగిల్ ఆఫ్ సెమీ సర్కిల్ 180 డిగ్రీస్ అని చెప్పి మనం పిల్లలకు చెప్పొచ్చు కాబట్టి ఇట్లా పిల్లల్ని మనం అట్రాక్ట్ చేయడానికి చాలా అంశాలు మనం జియోజీబ్రాలో ఎప్పుడైతే ట్రయాంగిల్ లో మనం ఇది చేయగలిగినామో వీ కెన్ యూజ్ ఫర్ క్వాడ్రిలేటరల్స్ ఆల్సో ఈ దేంట్లో వస్తుందంటే మనకి ఈ రిఫ్లెక్షన్స్ అనే కాన్సెప్ట్ లో మనకి రిఫ్లెక్స్ అరౌండ్ ఏ పాయింట్ అనేది వస్తుంది దిస్ యూ కెన్ ఎక్స్ప్లోర్ వైల్ యు గో త్రూ ద వీడియోస్ అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్ మోర్ క్వశ్చన్ సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ ఇచ్చాం సార్ ఆప్షన్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ ఓకే నో ప్రాబ్లం సార్ ఇక్కడ మీకు ఒకటి మ్యూట్ అన్మ్యూట్ అని వస్తుంది అన్మ్యూట్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది సార్ హలో సార్ చెప్పండి సార్ లేదు సార్ అంత మేడం మేడం గారు ఎవరు అటెండెన్స్ సంబంధించిన లింక్ ఉందా మేడం అటెండెన్స్ బాలకిషన్ సార్
అటెండెన్స్ లింక్ మేడం బాలకిషన్ సార్ ఐడియా ఉంటుంది పంపిస్తాను సార్ ఓకే So if nothing is there to discuss, then okay. Shall we conclude, madam? Okay, sir. One minute. Sir, Santosh garu adugutunnaru, sir. Okka nimisham, sir, nannu unmute chestunnanu. Okay. Santosh sir, maatladandi, sir. Hello? Hello, Shekhar sir. What? Shekhar sir. Sir, sir, Santosh sir, cheppandi, sir. Sir, deeniki sambandhinchina links emaina pampagalataru, sir, maaku? Ah, yes, sir. Nenu వేదిక్ మ్యాథ్స్ లో పెట్టండి సార్ కొంచెం నాకు అంటే వేదిక్ ఐ డోంట్ హావ్ యువర్ వేదిక్ మ్యాథ్స్ గ్రూప్ అండి సో ఐ కెన్ షేర్ ఇట్ టు ఐ హావ్ అజీమ్ సార్ నంబర్ అండ్ మిస్టర్ బి మధుసూదన్ భోగ మధుసూదన్ నంబర్ ఐ కెన్ షేర్ టు దెమ్ యూ కెన్ షేర్ యువర్ రెస్పెక్టివ్ గ్రూప్స్ అండి షేర్ చేయండి మెయిల్ ఐడి కూడా మీకు ఓకే షేర్ దోస్ థింగ్స్ ఓకే థాంక్యూ బాలకృష్ణ సార్ లింక్ అండ్ అవర్ టీఎంఎఫ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సార్ ఒకసారి మాట్లాడతారు సార్ ఓకే సార్ సార్ శ్రీకాంత్ సార్ మాట్లాడండి సార్ అన్మ్యూట్ చేసుకొని నమస్కారం సార్ నమస్తే శ్రీకాంత్ సార్ మీ ముఖం చూపించండి ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి వీడియో రావట్లేదు రైట్ సార్ రైట్ సార్ కొంచెం నేను ఆల్రెడీ ప్యూర్ లో ఉన్నాను ఓకే ఓకే వైరల్ కూడా వచ్చింది ఓకే సార్ సార్ ఓకే సార్ మీ యొక్క అమూల్యమైన టైం కేటాయించి మా జగిత్యాల జిల్లా గణిత ఉపాధ్యాయుల్ని చాలా జియోజిబ్రా అంటే ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా చెప్పారు సార్ మీరు నేను చెప్పాలంటే మేము ఫస్ట్ ఈ వెబినార్ స్టార్ట్ చేసేటప్పుడు 2 hours అంటే చాలా ఇబ్బంది ఉండలేమని చాలా మంది టీచర్స్ చెప్పారు మాకు కానీ ఇప్పుడు మీరు ఇంటే ఇంకొక 2 hours ఉన్నా ఉంటున్నారు సార్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా చెప్పారు సార్ మీరు చాలా థ్యాంక్స్ అండి దీనికి ఇంకా ముఖ్యంగా కూడా సార్ జియోజిబ్రా అని రోబో క్యాంపస్ కూడా చెప్పారు కదా సార్ ఈ జియోజిబ్రా ఏమో కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తెలుస్తుంది కదా ఈ రోబో క్యాంపస్ మీరు ఇంకొకసారి మాకు టైం ఉన్నప్పుడు దాని కూడా ఎలా యూజ్ చేయాలి ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి మాకు మేము అడిగినప్పుడు మాకు ఈ సేవ చేయాలని కోరుకుంటున్నాను ఉపాధ్యాయులందరూ లింక్ కావాలంటున్నారు హలో అప్పుడు మా టీఎంఎఫ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ గ్రూప్ ఉంది సార్ మీరు సెండ్ చేసి మీ ఆ గ్రూప్ లో పెట్టేస్తాం అందరు ఉపాధ్యాయులు అందుతారు కదా ఒకరు ఇద్దరికి పర్సన్ కాకుండా సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి సార్ నేను లక్ష్మణ్ సార్ సార్ ఓల్డ్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి లక్ష్మణ్ సార్ 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 నమస్కారం సార్ చంద్రశేఖర్ సార్ చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్ అయితే సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటి అంటే సార్ మేము మా స్కూల్లో జియోజిబ్రా ఉపయోగించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది సార్ మా దగ్గర కొంచెం అడ్వాన్స్ గా ఇంటరాక్టివ్ బోర్డు ఉంది సో అలాగే ప్రొజెక్టర్ ఉంది చాలా చక్కగా అందరికి వివరించినందుకు చాలా కృతజ్ఞతలు సార్ అయితే చిన్న ఇన్ఫర్మేషన్ సార్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఐఐటి బాంబే ఎక్స్ అని వాళ్ళు కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు అవును సార్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్ అంటే టీచర్స్ కోసం అందరి కోసం అని చెప్తున్నాను సార్ ఇన్ఫర్మేషన్ కోసం సార్ ఐఐటి బాంబే ఎక్స్ లో లాగిన్ అయినట్లయితే మనకు జియోజిబ్రా బేసిక్ తర్వాత అడ్వాన్స్ 2 courses ఉన్నాయి సార్ అందులో మనకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒకవేళ మీకు సర్టిఫికేట్ కావాలి అంటే మాత్రమే మనం కొంత అమౌంట్ ఒక 300 rupees మనం పే చేస్తే సర్టిఫికేట్ వస్తుంది సార్ సార్ చెప్పిన స్టెప్స్ అన్ని కూడా అన్ని చాలా డీటెయిల్ గా అందులో అంటే మనం సార్ చెప్పిన దానికంటే తక్కువ చెప్పి ఉండొచ్చు అందులో తక్కువ చెప్పారు బట్ కాకపోతే ఏంటంటే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అక్కడ సిస్టమ్ చూసుకుంటూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మన వీలు ఉన్నప్పుడల్లా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అది ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ ని వాళ్ళు ఫాలో కావచ్చు సార్ ఐఐటి బాంబే ఎక్స్ అని కొట్టినట్లయితే గూగుల్లో మీకు వచ్చేస్తుంది సార్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ సార్ లక్ష్మణ్ సార్ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే ఈ రీసెంట్ గా 5-6 districts లలో ఈ జియోజిబ్రా మీద ఎంత డిస్కషన్ జరిగిందంటే ఐఐటి బాంబే కెన్ కండక్ట్ 5-6 levels ఆఫ్ ట్రైనింగ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి అంటే మనం అంత అడ్వాన్స్ డిస్కషన్స్ మన దగ్గర చేసాం కాబట్టి అందులో కంటే ఇంకా బెటర్ థింగ్ ఈ యూట్యూబ్ లింక్స్ తో మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్ దాన్ జాయినింగ్ ఇన్ ద వర్క్ షాప్ అండి అంటే నేను వాళ్ళు చెప్పరని కాదు బట్ ఇది మన లాంగ్వేజ్ లో మనం తెలుగులో చాలా డీటెయిల్డ్ గా ఎన్నో అంశాలు ఈవెన్
3D తో పాటు యానిమేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. అక్కడ ఐఐటి బాంబేలో ఇప్పుడు జస్ట్ నాకు తెలిసి 2D లో బేసిక్ కన్స్ట్రక్షన్స్ వరకే డిస్కషన్ అవుతుంది. అవును సార్. కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, ఫస్ట్ దీన్ని యూజ్ చేసుకుందాము. దెన్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ హూ యూజెస్ దిస్ విల్ బి వెరీ పర్ఫెక్ట్ అండి. తప్పకుండా సార్, తప్పకుండా. థాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ ఆల్సో. లక్ష్మణ్ సార్ ఫర్ షేరింగ్. లక్ష్మణ్ సార్ వాళ్ళు చాలా లక్కీ సార్, వాళ్ళకి ఇంటరాక్టివ్ బోర్డ్ ఉంది డిస్ట్రిక్ట్ లో, ఏకైక బోర్డ్ వాళ్ళకే ఉంది ఇంటరాక్టివ్ బోర్డ్, ఎక్కడ లేదు. అంటే జియోజిబ్రాకి ఇంటరాక్టివ్ బోర్డ్ కూడా అవసరం లేదు సార్ మనకి. ప్రొజెక్టర్, ఎటువంటి ప్రొజెక్టర్ ఉన్నా వి కెన్ యూజ్ రోబో కంపాస్ అండ్ ఇది కేఎన్స్ ఉన్న స్కూల్ లో అయితే బ్రహ్మాండంగా వాడొచ్చు దీన్ని. బ్రహ్మాండంగా కేఎన్స్ యూజ్ చేస్తున్నాం సార్. దాదాపు జగిత్యాల జిల్లాలో అయితే దాదాపుగా కేఎన్ మోస్ట్ ఆఫ్ ద యూసేజ్ అవుతుంది, ఎందుకంటే మా ఎస్ఓ గారే కొంచెం టెక్నికల్ మంచి బాలకృష్ణ సార్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కేఎన్. అదేం సార్, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యువర్ అవర్ చంద్రశేఖర్ సార్ ఫర్ గివింగ్ హిస్ వాల్యుయబుల్ టైం. అయితే ఒకటి ఏంటంటే మన గ్రాఫ్ పడిపోతున్నది 248కి వచ్చింది పార్టిసిపెంట్స్, షుగర్ పేషెంట్స్ మరి ఆకలి అవుతుందో కానీ దే కుడ్ నాట్ బేర్ సమ్ టైమ్ ఫర్ అస్ ఫర్ దెమ్ ఆల్సో. అయితే లింక్ పంపాను నేను, అటెండెన్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే అందులో మెయిల్ ఐడీస్ తీసుకుంటున్నాము. ఇంకొకటి ఇందులో పోల్స్ అనే ఆప్షన్ ఉంది, అది కూడా ఒక్కసారి చూద్దాం సార్. ఈ పోల్స్ అంటే నేను జస్ట్ ఒక 4 క్వశ్చన్స్ టైప్ చేశాను, అది పోల్ లాంచ్ అవుతుందా ఒక్కసారి చూద్దాం ఇది ఏందనేది. అయితే అయింది ఒక్కసారి చూడండి. హోస్ట్ ప్యానలిస్ట్ గో త్రూ దట్ సార్, ఆల్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గో త్రూ దట్ పోల్ చూద్దాం సార్ ఒక్కసారి. జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ ఒక 4 టైప్ చేశాను, మీకు కనబడితే చూడండి ఒక్కసారి. వస్తున్నాయా? కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఒకసారి పోల్లో పాల్గొనండి. హోస్ట్, హోస్ట్ ఉన్న ప్యానలిస్ట్ ఓట్ చేయలేం వితౌట్ హోస్ట్. ఆహా అవునా, ఓకే ఓకే. మనం చేయలేమా? మనం చేయలేం. ఎవరైనా పోల్ చేయండి సార్. ఆ చేస్తాను. శ్రీకాంత్ సార్ పోల్ చేయండి సార్, ఎవరైనా ఒకరు. వాళ్ళు చేయొచ్చు, మనం చేయరాదు. ఓకే, చేస్తున్నారు వాళ్ళు. మీ నేను ఒక 4-5 అంశాలు చెప్తాను. మన పార్టిసిపెంట్స్ కు రిక్వెస్ట్ ఏంటంటే 245 ఉన్నారు వాళ్ళు, వాళ్ళ నేమ్ లో రైట్ ఓకే వస్తుంది. అయితే నేను ఒక చిన్న 2-3 అంశాలు చెప్తాను. వాళ్ళ నేమ్ లో ఎంప్లాయీ ఐడి కంపల్సరీ సార్, మనం 2 రకాలుగా అటెండెన్స్ తీసుకుంటున్నాము. ఎంప్లాయీ ఐడి ఉంటే వాళ్ళు సిఆర్పిలు ఇమీడియట్ గా గుర్తుపడతారు. మన గ్రూప్ లో ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉంటారు వాళ్ళు, ఎంప్లాయీ ఐడిని చూసి ఎదురుగా ట్రిక్ పెట్టేసుకుంటారు, మీ అటెండెన్స్ మార్క్ అయిపోతుంది. తర్వాత మనం కూడా ఒక అటెండెన్స్ లింక్ పంపుతున్నాం. ఈసారి మెయిల్ ఐడి కూడా తీసుకుంటున్నాం, మన మ్యాథ్స్ టీచర్ల అందరికీ మెయిల్ ఐడి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఈ మెయిల్ ఐడి ద్వారా మనం ఆ జూమ్ మీటింగ్ ను వేరే ఇతరులు ఎవరైనా జాయిన్ కాకుండా చేయొచ్చేమో చూద్దాం. మన మ్యాథ్స్ వాళ్ళు, మన ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు అట్లా జూమ్ లో ఆప్షన్స్ ఉన్నాయేమో అని అందుకోసమని నేను ఇవాళ ఎంప్లాయీ ఐడి కూడా ఇంక్లూడ్ చేశాను. ఇంకొక మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే, నిన్నటి క్లాస్ కు సంబంధించి ICT కానీ వేదిక మ్యాథ్స్ అడిషన్ సంబంధించి కానీ నేను ఒక ఫీడ్బ్యాక్ లింక్ పంపాను మన వేదిక మ్యాథ్స్ గ్రూప్ లో, నేను ఇప్పుడు కూడా మీకు పంపిస్తాను. అది ఒకసారి అది షేర్ చేసి కొద్దిగా మన అసెస్మెంట్ చేస్తే బాగుంటుందేమో అని, ఎందుకంటే 78 మెంబర్సే దాన్ని అటెంప్ట్ చేశారు. ఫీడ్బ్యాక్ ఎవ్రీ డే ఉంటుందని చెప్పాము, దాన్ని బట్టి కూడా మనం కొద్దిగా అటెంటివ్ అనేది ఎంతవరకు ఉంది మన టీచర్స్ కి అనేది తెలుస్తుందని నేను అసెస్మెంట్ ఫామ్ ఒకటి మన ఆర్పీలతో తయారు చేయించాను. ఇవాళది కూడా అసెస్మెంట్ ఫామ్ తయారు చేస్తే నేను సాయంత్రం వరకు గూగుల్ మన ఇది వాట్సాప్ గ్రూప్ లో కానీ TMF గ్రూప్ లో కానీ మన వేదిక మ్యాథ్ గ్రూప్ లో కానీ షేర్ చేస్తాను. దయచేసి మీ అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టు చూడాలి సార్. జస్ట్ అది ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 5 మినిట్స్ ఐ థింక్. ఒక 5 మినిట్స్ మీరు దాన్ని కొద్దిగా చేయండి సార్. దానివల్ల మీకు అయ్యో సార్ నాకు తెలియదు అని అంటారా, ఆన్సర్ తప్పు పోతుందేమో అట్లాంటిది ఏం పెట్టుకోకండి. దిస్ ఈస్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఈక్వల్, అందరము మనం ఈక్వలే. దానికి ఏమో టెన్షన్ పడకండి. అటెండెన్స్ లింక్ గురించి కూడా జస్ట్ ఏంటంటే ఇంతమంది అటెండ్ అయ్యారనే ఉద్దేశంతో కానీ అయ్యో మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాం అనేది ఒక ఉద్దేశం సార్. తర్వాత ఇంకోటి 11 గంటల కంటే ముందే కొద్దిగా తిని రావాలి సార్, మనకు ఒక 1.5 గంట 20 నిమిషాలు ఎక్కువ అయ్యేటట్టు, ఎందుకంటే మనం ఆర్పీలను బ్రహ్మాండమైన ఆర్పీలను ఎంగేజ్ చేసుకున్నాము, అదృష్టం కొద్ది వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి బాగా పీల్చుకోవాలి. అంటే ఇక ఏమంటారు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంటారు సినిమాలలో, దయచేసి ఏమనుకోద్దా వాడినందుకు. కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత రిసోర్స్ తీసుకుంటే అంత మనం లక్కీ ఫెల్లోస్ అన్నట్టు. కాబట్టి ముందే వెళ్ళిపోయేటట్టు చేయకుండా 2:35, 2:40 అట్లా అవుతుంది. తర్వాత ఇంకొక సూచన ఏంటంటే, వీడియో కొద్దిగా మంచిగా చూసుకోండి సార్. ఇంతకుముందు అజీం సార్ చెప్పాడు కానీ వీడియో ఒకరిది ఎక్కడికో సీలింగ్ చూస్తుంది వీడియో,
ఒకరి విడిచిన బట్టలను చూపెడతాంది అంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, మీరు కనబడేటట్టు చేయండి, అదర్ దాన్ మీరు మాకు అవసరం లేదు. లేదంటే సార్ సార్ ఒక్క నిమిషం, నేను అన్ని చెప్పలేను, మళ్ళీ టైం అయిపోతుంది, ప్లీజ్ శ్రీకాంత్ సార్ వెయిట్. అయితే మీ ఫ్యాన్ కానీ, మీ సీలింగ్ ఫ్యాన్ కానీ, మీ విడిచిన బట్టలు కానీ, లేకుంటే మీ ఏముంటుంది సీలింగ్ రోజు కానీ, మీ బీరువా కానీ మాకు అవసరం లేదు. మీ మీ ఫేస్ కావాలి, మీరు కావాలి, మీ పర్సనల్ అటెండెన్స్ కావాలి. లేదు అని అంటే మనం చూపెట్టలేని పొజిషన్లో ఉన్నామంటే జస్ట్ మీకు ఫోటో పెట్టండి, డైరెక్ట్ మీ వీడియో ఆఫ్ చేసుకొని ఫోటో పెట్టండి, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, డిసిప్లిన్గా ఉంటుంది. ఇట్లా చెప్తున్నందుకు ఏమనుకో దయచేసి. తర్వాత లాస్ట్లో కొందరు మైక్ సింబల్ లేకుండానే ఉన్నారు, అంటే వాళ్ళు వాళ్ళకు మనం చెప్పింది వినస్తలేదు, జస్ట్ ఫోన్ ఆన్ చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కాదు కాదు వాళ్ళు బాలకృష్ణ సార్, ఒక నిమిషం, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళు జాయిన్ అయినప్పుడు కాల్ ఓవర్ ఇంటర్నెట్ తీసుకోలేదు అన్నట్టు వాళ్ళు. ఆహాహా, అదొకటి తీసుకోమని చెప్పాలి వాళ్ళకు. ఈ సంధ్యా మేడం, ప్రభుదాస్, బోరే, సురేందర్, రవి, గొల్లపల్లి, ప్రభాకర్, చెగ్యాము, లింగాల, పద్మ, కాశపేట, భూమి అనే పేర్లు చదువుతున్నాయి సార్. మళ్ళీ ఒకసారి బోయిన తిరుపతి, జి సంధ్య, గణేష్ కుమార్, వీళ్ళందరూ కొద్దిగా చూడండి, కాల్ ఓవర్ ఇంటర్నెట్ అనేది పెట్టుకోండి. తర్వాత జియో జీబ్రాను ఇవాళ నుంచే ప్రాక్టీస్ చేయండి సార్, దయచేసి ఇవాళ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీసు, ఖచ్చితంగా వేదిక మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. అయితే మళ్ళీ మర్చిపోతాం, జియో జీబ్రా బాగానే ఉంది, ఎప్పుడో చూద్దానికి మనకు ఫ్రీ ఉన్నప్పుడు అనుకుంటాం, కానీ ఇవాళే మొదలుపెట్టండి, ఎందుకంటే మనకు ఆరంభ శురత్వం బాగుంటుంది, మనం తప్పులేదు అది. ఇవాళ జియో జీబ్రా విన్నాం కాబట్టి ఇంటర్నెట్లో కానీ ఫోన్లో కానీ ఎతికి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, కొద్దిగా ట్రై చేయండి. వేదిక మ్యాథ్స్ అడిషన్ కూడా ఇవాళనే పెన్ను పేపర్ పట్టుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత మర్చిపోయినా పర్లేదు, మళ్ళీ గుర్తుంటుంది. రైట్ సార్? రాజేశ్వర్ సార్ మీరు మాట్లాడండి. నమస్కారం సార్ అండ్ మేడమ్స్. యాక్చువల్ గా జియో జీబ్రా గురించి మేము హైదరాబాద్ లో ఒకసారి ట్రైనింగ్ లో తెలుసుకున్నాము, కానీ ఈ రోజు చంద్రశేఖర్ సార్ చెప్పింది మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇన్ డీటెయిల్ గా కొంచెం హైదరాబాద్ లో చెప్పిన దానికంటే కూడా, అంటే గత 4-5 సంవత్సరాల క్రితం మేము కూడా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ 5 సంవత్సరాలలో తన అనుభవాన్ని కూడా మెలవించి చెప్పింది కాబట్టి కొంచెం, అంటే మేము కూడా గతం మా పిల్లలకు కొంతవరకు జీజీబ్రా పరిచయం చేస్తున్నాం, కానీ ఈ విధంగా పరిచయం చేయలేకపోయినాం. ఎందుకంటే సార్ చెప్పే విధానంలో మాత్రం తీసుకున్న టూల్స్, అప్లికేషన్ ఆఫ్ టూల్స్ మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం సార్. ఇది ముఖ్యంగా టీఎంఎఫ్ తో పాటుగా బాలకృష్ణ సార్ కూడా మ్యాథ్స్ టీచర్ అవడం కూడా మాకు కొంచెం లక్కీ. థ్యాంక్ యూ అనడాల్. లైక్ కంక్లూడ్ బాలకృష్ణ సార్. ఓకే ఓకే, పోలీస్ రన్నింగ్, 70% ఓటెడు, రిజల్ట్ నేను చెప్తాను, మీరు కూడా చూడొచ్చు కావచ్చు. సార్ పేరు డి చంద్రశేఖర్ సార్ అని కరెక్ట్ గానే పెట్టారు, జస్ట్ ఫర్ సాంపుల్. ఈ జియో జీబ్రా యూస్ఫుల్ ఇన్ అవర్ టీచింగ్ అంటే అసలు ఫుల్లీ యూస్ఫుల్ అని 80% పెట్టారంటే వాళ్ళు ఇవాళ నుంచి రంగంలోకి దునుకుతారనే అనుకోవాలి. తర్వాత జియో జీబ్రా కెన్ బి యూజ్డ్ ఇన్ మొబైల్ ఆల్సో అంటే ఒక 58% పెట్టారంటే మరి వాళ్ళకు కొద్దిగా డౌట్ ఉన్నట్టున్నది. మొబైల్లో కూడా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనుకుంటా. వెన్ విల్ యూ ఇంట్రడ్యూస్ అంటే, ఇది ఎప్పుడు జియో జీబ్రాను ఇంట్రడ్యూస్ చేస్తారంటే స్కూల్స్ రీఓపెన్ తర్వాతనే చేయగలుగుతాం సార్, ఇప్పుడు చేయలేమని చాలా మంది 91% చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా వాట్సాప్ ద్వారానో వీడియో కాల్ ద్వారానో కొద్దిగా జియో జీబ్రాను పరిచయం చేస్తారేమో నేను ఆశించాను. ఓకే సార్, నో ప్రాబ్లం. రైట్, ఐ విల్ ఎండ్ దిస్ పోలింగ్. ఓకే మేడం, యు కెన్ క్యారీ. ఓకే సార్, థాంక్యూ. ఓకే సార్, అజీమ్ సార్ స్క్రీన్ షేర్ చేయరా. ఓకే, ఇంతకు ముందు నేను వేదిక లో పెట్టే మేడం. షల్ ఐ టేక్ లీవ్ నౌ? ఒక్క నిమిషం సార్, బై విల్ కన్క్లూడ్ సార్, 1 సెకండ్. ఏది నిమిషం చేయమంటున్నారు? వోట్ ఆఫ్ థాంక్స్ సార్, ది స్క్రీన్ నేను గ్రూప్ లో పెట్టాను, చూడండి. ఒక్క నిమిషం సార్, ఐ హావ్ షేర్డ్ నిజామాబాద్ 4 క్లాసెస్ లింక్స్ టు అజీమ్ సార్. ఓకే సార్, వచ్చేయండి సార్, చూసాను. థాంక్యూ సార్. చంద్రశేఖర్ సార్. సార్ సార్, శ్రీకాంత్ సార్ చెప్పండి. సార్, మీ యొక్క సేవలు చాలా ఉపయోగించుకోవాలి సార్ ఇంకా మాకు, కాబట్టి ఈ రోబో కంపాస్ సంబంధించి కూడా లింక్స్ పెట్టండి సార్, మాకు గ్రూప్ లో పెట్టేస్తాం అందరికి. అయితే రోబో కంపాస్ క్లాస్ జేపీ నాయర్ తీసుకుంటున్నట్టు అంటే రేపు ఉంది. ఫర్దర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, వి విల్ ఫైనల్ సెషన్. ఇంకోటి ముందు ముందు ఏం చేద్దామంటే క్లాసెస్ వైజ్ గా కూడా మనం లింక్స్ పెడితే బాగుంటుంది, అట్లా చూస్తున్నాం అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. ఓకే సార్ చంద్రశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రమ్ జగిత్యాల జిల్లా శాఖ సమగ్ర శిక్షా అభియాన్ తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం. మరి మా అందరి మ్యాథమెటిక్స్ టీచర్స్ తరఫున బ్యాక్గ్రౌండ్ గా వర్క్ చేస్తున్న సిఆర్పిస్ తరఫున ప్రతి ఒక్కరికి ఇది వింటున్నా చేస్తున్నా ప్రతి ఒక్కరి తరఫున థ్యాంక్ యూ టు ద చంద్రశేఖర్ సార్ స్టేట్ పర్సన్ ఎంపీనగర్. ఓకే ఇట్స్ విజిబుల్ సార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టీఎంఎఫ్ ప్రెసిడెంట్ గారికి ఈ రోజు మా జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులకు అందరికి ఒక చాలా చాలా జియోజీబ్రా యొక్క విషయాలు తెలియజేశారు. ఎలా కన్స్ట్రక్షన్స్ చేయాలి అండ్ ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ వాట్ నాట్ సార్. మ్యాథమెటిక్స్ టీచర్స్ మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో ఆల్ అరౌండ్ ద వరల్డ్ వి సీ ద అందులో మ్యాథమెటిక్స్ ఏమైనా ఉందా అని చూస్తాము. ఈ రోజు మాకు జియోజీబ్రా ద్వారా ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇంత బ్యూటీ ఉంటుందని మాకు చూపెట్టారు సార్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద జగిత్యాల టీచర్స్ అండ్ సమగ్ర శిక్ష అండ్ ఎడ్యుకేషనల్ ప్రతి ఒక్కరి తరఫున పార్టిసిపెంట్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున థ్యాంక్ యూ సార్. అండ్ ఇఫ్ పాసిబుల్ వి వన్స్ అగైన్ వెల్కమ్ యూ సార్. అండ్ టీచర్స్ అందరూ చాలా ఒక ఏంటంటే ఒక ఎంటీ కప్ లాగా వాళ్ళకి అందరూ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇంకా ఏమైనా నేర్చుకుంటామా అని అందరూ నేర్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ నాలెడ్జ్ రిగార్డింగ్ జియోజీబ్రా. స్టాప్ స్క్రీన్ షేరింగ్ అర్జున్ సార్. రవికుమార్ సార్ అయితే ఇద్దరు కలిపి వింటున్నారు నాకు భలే అనిపిస్తున్నది. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న బాలకిషన్ సార్ మన వేదిక మ్యాథమెటిక్స్ గ్రూప్ లో గూగుల్ ఫార్మ్స్ పంపించారు, అది ఫిల్అప్ చేయండి. అండ్ ఈ రోజు కూడా ప్రతి రోజు గూగుల్ ఫార్మ్స్ పంపిస్తారు సార్, అదందరం మనం అందరం ఫిల్అప్ చేస్తాం. అండ్ ఈ రోజు నుంచి మనకి ఐసీటీ, నిన్ననే ఇంట్రొడక్షన్ ఇచ్చారు అజీమ్ సార్ ఐసీటీ, ఈ రోజు మన చంద్రశేఖర్ సార్ ఇచ్చారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. రేపటి నుండి ఒక రోజు రోబో కంపాస్ అని జేపీ నాయర్ మాస్టర్ ట్రైనర్ అయిన జేపీ నాయర్ గారు వస్తారు, అంజనీ మేడం గుంటూరు నుంచి, ఒక్కొక్కరిని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి నిపుణులు మనం మన జగిత్యాల టీచర్స్ కోసం అందరం తీసుకొస్తున్నారు బాలకిషన్ సార్ అండ్ టీఎంఎఫ్ బాధ్యులు అందరూ కలిసి. సో మనం అందరము ఈ 8 డేస్ సెషన్స్ ని ఫ్రూట్ఫుల్ గా చేస్తూ అందరం నేర్చుకుని మన స్టూడెంట్స్ అందరం నేర్పిస్తామని. అండ్ ఈ రోజు గణిత దినోత్సవం అండ్ నీల్స్ హెన్రిక్ ఎబెల్ యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క సెషన్ ని తనకి అంకితం చేస్తామని మ్యాథమెటిక్స్ టీచర్స్ తరపున మేము కోరుతున్నాం బాలకిషన్ సార్. మామిడిపల్లి ఉమాదేవి మేడం మొత్తం ఫ్యామిలీతో సహా వింటున్నది, ఇట్ ఇస్ వెరీ మచ్ ప్లెజర్. ఓకే మేడం, ఐ విల్ టేక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ అదే విధంగా ఈ రోజు మనకి వేద గణితంలో మ్యాథమెటిక్స్ అండ్ అడిషన్స్ ఎట్లా చేయాలో చెప్పిన మన జగిత్యాల జిల్లా కతలాపూర్కి చెందిన రాజగోపాల్ సార్ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున అండ్ సౌర సమగ్ర శిక్ష అభియాన్ తరఫున మరియు మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరి తరఫున థ్యాంక్ యూ రాజగోపాల్ సార్. ఓకే.